రెండవ భాగంలోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. ఇంతకుముందు ఉన్న ఎన్నో విషయాలు మేము జ్ఞాపకం చేసుకుని ఉండగా తిరిగి మరల సలుగుట కూడా శాపమనే విషయాలను పరిశీలించడానికి సిద్ధపడుతూ ఉన్నాం తండ్రి. మీ పిల్లలుగా ఏ మాటలు మాకు అవసరమో మీ పరిశుద్ధాత్మ సహాయంతో వాటిని మాకు అనుగ్రహింపచేయండి. దుష్టుడైన అపవాది కబంధ హస్తాలను తప్పించుకుని మా ఆత్మీయ జీవితాలను ఏ విధంగా కాపాడుకోవాలో లేఖనాల నుండి మేము నేర్చుకుంటూ ఉండగా సహాయం అనుగ్రహింపచేయమని, కూడి వచ్చిన మీ బిడ్డలను బలపరిచి వాక్యపు ఆలోచనలతో మమ్మల్ని మేము కాపాడుకుని కృప దయచేయమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తునామానాయి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, తిరిగి మరల రెండవ భాగంలో సంగుకుంట శాపన అనే విషయాలను ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క వాక్య సందేశాలను నేర్చుకోవడానికి ఒక సమావేశంగా ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే లోకంలో చాలా సమావేశాలు జరుగుతున్నాయి, ప్రపంచమంతా. ఒక కుటుంబంలో ఉన్నవారు ఒక సమస్య వచ్చినప్పుడు కుటుంబంలో ఉన్న నలుగురు కూర్చుని మాట్లాడుకుంటారు. ఈ సమస్యను ఎలా ఎదిరించాలి, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి, దాన్ని ఎలా ఎదిరించి నిలబడాలి అని ఆలోచిస్తారు. మీకు ఒక గ్రామంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు గ్రామంలో ఉన్న వారందరూ సమావేశమవుతారు. అందరూ కూర్చుని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఏ విధంగా చేస్తే మా గ్రామానికి మంచి జరుగుతుంది, ఎవరిది తప్పు ఎవరిది రైటు అని కూర్చుని చర్చించుకుంటారు. అలాగే దేశాల మధ్య ఉన్న ఐక్యరాజ్య సమితి అని, ఈరోజు నా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కలిసి ఒక ఐక్యరాజ్య సమితిగా ఏర్పడ్డాయి. ఈరోజు ఇప్పుడు మనకి పాకిస్తాన్కి మనకి గొడవ జరుగుతుంది, దాన్ని ఎలా అధిగమించాలి, ఈ గొడవను ఎలా సద్దుమణిగించాలి అని. ఈ దేశానికైనా ఒక ప్రాబ్లం వస్తే, ఒక సమస్య వస్తే, ఈ దేశాలన్నీ కూర్చుని మాట్లాడుకుంటాయి. ఒక సమావేశంగా ఏర్పడి అందులో ఉన్న మంచి చెడ్డల్ని అర్థం చేసుకుని ఏది మంచి ఏది చెడు, ఏది విడిచిపెట్టాలి ఏది మళ్ళీ మనం తెలుసుకోవాలని ఆలోచిస్తారు. ప్రపంచమంతా ఇలాంటి సమావేశాల మీద జరుగుతుంటే దేవుని నమ్ముకున్న వారముగా, దేవుని పిల్లలుగా మనము కూడా సమావేశం అనగా ఒక సభను, ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా దేవునిలో మనం ఎలా ఎదగాలి, ఏం చేయాలి, మన జీవాన్ని తప్పించుకోకుండా జీవన వ్యాపారాలలో చిక్కుకోకుండా ఎలా తప్పించుకుని బ్రతకాలి, లోకమంతా పాపం ఉంటే మరి మనం ఎలా బ్రతకాలి, ఎలా ఈ జీవితాన్ని గట్టెక్కించుకోవాలి, పరలోకం వెళ్ళాలంటే ఎలా బ్రతికితే వెళ్తాం అని ఎన్నో విషయాలను చర్చించుకోవడానికి ఒక చర్చా వేదికగా ఇలాంటి సభలు సమావేశాలు ఉపయోగపడతాయి. ఎందుకంటే చాలామంది వీటిని పోగొట్టుకుని వెళ్దాంలే పర్లేదులే ప్రతి నెల ఉండేదే కదా, ప్రతి వారం ఉండేదే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చూద్దాంలే కంగారు ఏమిటి, ఇవాళ కాకపోతే రేపు వెళ్ళమా, రేపు ఎలాగో ఉంటుంది కదా, రేపు వెళ్దాం, రేపు లేకపోతే మళ్ళీ వచ్చే వారం వెళ్దాం, ఉంటుంది కదా అనే ఆలోచన ఉంటుంది. కానీ ఇలాంటి ఆలోచనలు పక్కకు పెడితే ఒక సమావేశము లేక ఒక సభ కార్యక్రమం జరుగుతుందంటే దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాయని గ్రహించాలి. మన జీవనంలో మన బ్రతుకు, మన బ్రతుకు గమ్యస్థానంలో బ్రతుకుకు తగ్గ విషయాలు, బ్రతుకులో నేర్పించే విషయాలు, చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు కూడా బైబిల్లో నేర్పించాడు మనకి. చాలా విషయాలలో ఏమనిపిస్తుందంటే చిన్నవే కదా, చిన్న చిన్నవే కదా, దీనికి కూడా మనకి పెద్ద బాధపడాలా, ఈ విషయాన్ని కూడా మనం గొప్పగా చెప్పుకోవాలా, దీనికి ఇలాగని ఇలా అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ దేవుని విషయాలలో చిన్నదైనా పెద్దదైనా మనిషిని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, అక్కడున్న సమస్యను బట్టి దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. అది ఎప్పుడు మనం గ్రహించుకోవాలి. మనం ఏమనుకుంటామంటే చిన్నదే, ఈ సమస్య చిన్నదే కదా, ఇది పెద్ద తప్ప అని మాట్లాడుకుంటాం. ఆదాము అవ్వలు విన్నప్పుడు అదమ్మ చిన్న పండు తినదు అంతే కదా. మామూలుగా సామాన్యంగా మనం ఆలోచిస్తే మనకి ఏమనిపిస్తుంది,
మీరు పండుచడం కూడా తప్పే నాకు తప్ప ఇదేం దేవుడు అండి మాయదారి దేవుడు పండుతున్నదంట అందుకనంటే పెద్ద శిక్ష చేశాడంట లేనిపోని అన్ని పెట్టి శపం చేశాడంట దేవుడు ఇదేం దేవుడు అండి మాయదారి దేవుడు అని అనేలా లేనుకున్నారా అనుకున్నారా చాలామంది ఉన్నారు మనం లోకల్లో ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మనకు తెలియదు కానీ బయట ప్రపంచానికి వెళ్ళిన వాళ్ళు ఈ బైబిల్ దేవుడు అని అంటారు వారి దేవుడు ఒప్పుకోరు ఈ బైబిల్ దేవుడు మంచోడు కాదు బైబిల్ దేవుడు హేతువాదుల్ని మీరు కదిలించి చూడండి ఈ బైబిల్ దేవుడు మంచోడు కాదు ఇలాగే మాట్లాడతాడు వీడు పండుతుంటాం కూడా తప్పేనా దానికే చెప్పించేయాలా అంటే మానవ రీతిగా మనుషులుగా మనం ఆలోచిస్తే మనకి ఏమర్థమవుతుందో తెలుసా వీడు ఇది కూడా తప్పేనా మరి నీ ఆలోచనతో చూస్తే అట్లా దేవుని ఆలోచనతో కదా మనం చూడాలి అంతే కదండి నీ దృష్టిలో తప్పు కాదు కానీ దేవుని దృష్టితో నువ్వు ఆలోచిస్తే దేవుని దృష్టిలో అది నేరంగా కనబడుతుంది కనుక చిన్న చిన్న విషయాలు మనం తప్పనుకుంటున్నాము కానీ దేవుని విషయాల్లో అది నేరమవుతుంది ఈ విషయాలన్నీ మనకు తెలియాలంటే ఏది నేరమవుతుంది ఏది కష్టమవుతుంది దేవుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ఆయన స్వభావం ఏమిటి మనం చేసేది పని ఏదైనా తప్పా లేక రైటా ఇవన్నీ బైబిల్ నుండే మనకు అర్థం అవ్వాలి బైబిల్లో నుండే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో చిన్న విషయాలు ఉన్నవి పెద్ద విషయాలు కూడా ఉన్నవి చేయకూడనివి ఉన్నవి చేసేటివి ఉన్నవి ఇవన్నీ మరి మనం ఆలోచిస్తేనే కదా మనకు అర్థమయ్యేది అలా అర్థం కాకుండా నా ఇష్టం నేను ఎలాగైనా చేసుకుంటాను ఇది నా ఇష్టం అని నువ్వు అనుకుంటే కనుక ఇక నీతో ఎవరూ మాట్లాడరు దేవుడు కూడా నీ ఇష్టానికే వదిలేస్తాడు అప్పుడప్పుడు సేవకులు ఒక్కొక్కసారి గద్దించి మాట్లాడాల్సి వస్తుంది సేవకులు గద్దించి మాట్లాడాల్సి వస్తుంది దేవుని మాటలు చెప్పాల్సి వస్తుంది అది లేకపోతే కుదరదు సేవకుడు అంటే సంఘానికి తండ్రి కదా మరి అలాంటప్పుడు గద్దించాల్సి వస్తుంది ఇలా మాట్లాడితే నేను రాను నా ఇష్టం అని అంటే దానికి సమాధానం ఎవరు చెప్పలేరు నువ్వు సంఘంలో సభ్యుడు అయినప్పుడు సంఘంలో ఒక కుటుంబం అయినప్పుడు కుటుంబంలో నువ్వు కూడా ఒక బిడ్డవైనప్పుడు తండ్రిగా గద్దించే హక్కు ఉంటుందా ఉండదా ఉంటుందంటారా ఖచ్చితంగా ఉంటుంది కుటుంబం బాగుపడాలంటే తండ్రి గద్దించి మాట్లాడాలి అంతే కదండి అలాగే సేవకుడు తండ్రి లాంటి వాడైనప్పుడు సంఘాన్ని కూడా సరిదిద్దుకోవాలి అది కుటుంబం కనుక అలాంటి కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా సంఘంలో దాన్ని సరిదిద్దుకుని దాన్ని సిద్ధం చేసుకుని బాగు చేసుకోవాల్సిన అర్హత బైబిల్ నుండే మనకి దేవుడిచ్చాడు కనుక ఈనాటి మన ఆత్మీయ జీవితానికి చాలా విషయాలు మనల్ని పాడు చేసేటువంటిగా కనబడుతున్నాయి ఒక విషయం కాదు చాలా విషయాలు తిండి కావచ్చు బట్ట కావచ్చు ఒక ఇల్లు కావచ్చు వస్తువులు కావచ్చు ఒక చదువు కావచ్చు ఏదైనా అది మనకు ఆటంకంగానే కనిపిస్తుంది అవన్నీ మన కంటికి పెద్దగా కనిపిస్తాయి కాబట్టి పర్లేదు అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ సలుగుడు అనేది చూసారా ఇది చాలా చిన్న సమస్య అని మన ఉద్దేశం చిన్నది అనుకుంటున్నాం మనం పెద్ద పెద్ద వాటి జోలికి వెళ్తే అంతంత సమస్యలు ఎవరు పడతారండి అన్నట్టుగా అనుకుంటాం కానీ చిన్న సమస్య దీనికి పెద్ద సమస్య ఏముంది అని అనుకుంటాం కానీ అది కూడా ఒక శాపంగా పరిణమించి అది మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందన్న సంగతి ఎంతమందికి తెలుసు ఇది కూడా మన ఆత్మస్థితిని పాడు చేస్తుందా అంటే అవును ఇది కూడా పాడు చేస్తుంది ఇది కూడా భయంకరమైన శాపమే భయంకరమైన పాపమే దీనివల్ల ఎన్నో జీవితాలు నాశనమైపోయి ఎన్నో కుటుంబాలు పాడైపోయి మంచిగా ఉన్న కుటుంబాలు కూడా నాశనానికి వెళ్ళిపోయిన కుటుంబాలు ఉన్నాయి ఈ సనుగుడి వల్లే చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి లోకంలో మన కళ్ళెదురుగా కనుక దేవుని మాటల్లో మనం వింటున్నప్పుడు ఆ మాట ఈ మాట నా కోసమే చెప్పబడిందని మనం ఆలోచించాలి చాలా సంఘాలు నేను గమనిస్తున్నాను అక్కడ వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక ఆయన అంటున్నాడు అన్న ఈరోజు ప్రసంగం విన్నారా అన్నాడు విన్నానండి అన్నారు ఒక ఆయన ఒక సేవకుడు మాట్లాడాడు విన్నానండి అన్నాను ఆ ప్రసంగం ఏంటో తెలుసు అండి అంత నా కోసమే చెప్పాడండి ఇవాళ అని అన్నాడు ఆయన నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఒక సేవకుడు చెప్పింది మరొక సేవకుడు మాట్లాడుతూ అన్నాడు ఆ మాట ఇక విశ్వాసులు ఎలా ఉంటుందంటారు విశ్వాసులు కూడా భావం ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సందర్భాల్లో బైబిల్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట మన కోసమే మాట్లాడుతుంది ఇది మర్చిపోకూడదు మనం మన కోసమే మాట్లాడుతుంది ఇక్కడ మీరున్న సహోదరులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు నాకు
తల్లిదండ్రులు సమానులు ఉన్నారు. మీరు ఎవరి గురించి నాకు ఏమీ తెలియదు, అంతే కదా నాకేం తెలుసా, తెలీదు. మరి ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు, ఆ మాట వచ్చినప్పుడు నేను మీ గురించి ఎలా మాట్లాడతాను? పరిశుద్ధాత్మ సహాయం అంటే అది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, మనం ఏ భావంతో ఉన్నామో, ఏ ఆలోచనతో ఉన్నామో, మనం ఏ తప్పు చేస్తూ ఉన్నామో, ఏ మనస్సాక్షి లేకుండా బ్రతుకుతున్నామో, ఎవరొకరు ద్వారా ఆ మాటలు మళ్ళీ మనతో రిపీట్ చేస్తాడు. ఏ తప్పు అయితే చేస్తున్నామో ఆ మాట మాట్లాడేటప్పుడు ఆ మాట ద్వారా ఈ గద్దెంపు నీలోకి వస్తుంది. అప్పుడు నువ్వు అనుకోవాలి, అమ్మో నేను ఇలాగే ఉన్నాను కదా, ఈ వాక్కు నాతోనే మాట్లాడుతుంది కదా, నా మనసు అలాగే ఉంది కదా, తండ్రులను క్షమించని వెంటనే మోకాలమే పడాలి నువ్వు. కానీ ఏమవుతుంది, అదిగో ఈరోజు వాక్యం ఎవరు ఎవరి కోసం చెప్పాడో తెలుసా అక్క అడుగుతుంది, నా కోసమే చెప్పాడు, ఇంటికెళ్ళి మళ్ళీ గొనగడం స్టార్ట్ అవుతుంది. పరిస్థితులన్నీ ప్రభావాలు, పరిస్థితుల ప్రభావాలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు అందుకనే చాలా సంఘాల్లో ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే, వద్దు బాబు వద్దు, ఈ గొడవలు మాకొద్దు, వచ్చిన వారికి ఏవో నాలుగు మంచి మాటలు చెప్పాలి, ఏవో రెండు మాటలు చెప్పాలి, దేవుడు ఆశీర్వించాడని, చల్లగా కాపాడతాడని, దీవిస్తాడని, ఇలా చేస్తాడని, అలా చేస్తాడని ఈ మాటలే చెప్పి పంపించేస్తే ఎందుకు వచ్చిన గొడవ మనకి? మనకు వచ్చే నా కానుక వచ్చిన ఆ నల్ల డబ్బు మనకు వచ్చేస్తాయి కదా, ఇంకెందుకు మనకి సమస్య అని ఏమీ అనలేక, మింగలేక, కక్కలేక, ఖండించి వాక్యం చెప్పలేక ఏడ్చిన సేవకులు ఉన్నారు, ఏడ్చే సేవకులు కూడా ఉన్నారు, ఖండించి చెప్పలేక, గట్టిగా మాట్లాడలేక, గట్టిగా ఏమంటే సంఘస్థులందరూ బయటికి వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశం కలిగి ఖండించలేక, అటు దేవునికి సమాధానం చెప్పుకోలేక, వీళ్ళు పిల్లలను సముదాయించలేక ఏడ్చేటువంటి సేవకులు ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి తప్పట్టుకుని సేవకుని నిందించేవారు ఉన్నారు. అలాగే పనిగట్టుకుని ఎవరైనా తప్పు చేశారనుకోండి, సంఘంలో ఒకవేళ పొరపాటున ఎవరైనా తప్పు చేశారనుకోండి, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అని ఆవిశ్వాసంకే చూపించే చెప్పే సేవకులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య సంఘాలు ఎలా ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి. వాక్యం అందరితో మాట్లాడుతుంది కనుక ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు ఆ వాక్యం ఆ మనసులోనికి వెళ్ళేటప్పుడు, ఒకవేళ ఆ మాట నీ మాటకే అయినప్పుడు వెంటనే ఏం చేయాలో తెలుసా, ఇది నన్నే అన్నారు అని అనుకునే కన్నా నా కోసమే చెప్పబడింది అనుకోవాలి. నా కోసమే అన్నారు అనే కన్నా ఇది నా కోసం చెప్పబడింది అని ఆలోచించాలి. దానికి దీనికి చాలా తేడా ఉంది. కనుక దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసేటప్పుడు ఆ విషయం ద్వారా మనను పరిశుద్ధపరుస్తానికి సిద్ధపడుతున్నాడు, మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేయాలని ఆయన బ్రతిమాలుతున్నాడు మనల్ని బాగు చేయడానికి. ముందు పాఠంలో మనం చెప్పుకున్నాం, ఆయనకి మనకి ఉన్న అనుబంధం ఆత్మ బంధం కనుక, ఈ బంధం వల్ల ఆయన తట్టుకోలేకపోతున్నాడు, బాధ అనుభవిస్తున్నాడు. కనుక నా బిడ్డలను నేను బాగు చేయాలంటే ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళకి చూపించాలి, ప్రతి చిన్న మాటలోనూ ఆయన సరిదిద్దాలి, ఏ మాట ఏ ప్రమాదం ఉంటుందో వీరికి అర్థం కావాలి అనే విషయాలను బైబిల్లోంచి బోధిస్తున్నాడు. కనుక బైబిల్లో నుంచి చెప్పబడుతున్న మాట దేవుని మాట కదా, అన్నా దేవుని మాటేనా? మరి బైబిల్లో ఉన్న మాట దేవుని మాట అయినప్పుడు, ఆ మాట మన కోసం అయినప్పుడు, మరి ఆ మాటకి మనం లోబడాలవుదా? లోబడాలి కదండి. అంతేగాని ఈ మాట నా కోసమే అందేమో అనుకుంటే ఎట్లా? చాలామంది బైబిల్ చదువుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది, మీరు ఇప్పుడు ఇంకా తగ్గరేమో అనుకుంటున్నాను, కానీ ఎక్కువ మంది బైబిల్ ఇలా తీసుకుని పొద్దున్న లేచి ఇలా ఓపెన్ చేస్తారు, ఏదైనా మంచి మాట వచ్చింది అనుకోండి, ఆ రోజుకి ఆ మాట చదివేసుకుని, అమ్మాయి నేను వాక్యం చదివేసుకున్నాను, ఇవాళ మూడు వాళ్ళకి ఎక్కువ అయిపోయింది కొద్ది నాకు అందుకని బైబిల్ మీద వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఏదైనా నిన్ను ఉరి తీయబడిన వారు వచ్చింది అనుకోండి, వెంటనే రోజు బాబు ఇది మంచి మాట కదా, వెంటనే బైబిల్ మూసేసి క్లోజ్ చేసేసి మళ్ళా ప్రార్థన చేసుకుని మళ్ళా తీస్తారు. నిన్ను చంపబడిన వచ్చింది అనుకోండి, అది బాబు ఏమైంది వాళ్ళ పొద్దున్న ఎవరి మొహం చూసినా ఏంటో అనుకుని బైబిల్ క్లోజ్ చేసి వెళ్ళిపోయినటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. కనుక బైబిల్లో ఉన్న మాట దేవుని మాట అయినప్పుడు అందులో ఉన్న మాట ఏ మాట అయినా మంచిదే ఉంటుంది, చెడుది ఉండదు. నిన్ను బాగు చేయడానికి, మనందరినీ కూడా సిద్ధం చేయడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనలో ఉన్న పాపాన్ని కడిగి చూడడానికి వాక్యం అనే ఖడ్గం ఎప్పుడూ మనకు అవసరమే. కనుక ఈ వాక్యంలో ఉండి దేవుడు ఇదిగో సనుగుతున్నారా, సనుక్కుంటున్నారా, కొనుగుతున్నారా, ఇది కూడా ప్రమాదకరంగా ఉంది తెలుసా మీకు, అడుగుతున్నాడు ఆయన. సమగుడు అనగానే మనకి సమగుడు పెద్ద ఉంది అనుకుంటున్నారు కదా, ఒక్కరు సరిగితే ఒక రకంగా ఉంటుంది, పది మంది సరిగితే, ఒక్కరు సనుక్కుంటేనే అదో రకంగా ఉంటుంది కదా, పది మంది సరిగితే అసలు ఎలా రణగొనదు అనమాట, డబ్బాలో రాళ్ళు వేసి గిరగిరగర పడుతుంటే ఎలాంటి సౌండ్ వస్తుంది, అంత భయంకరంగా ఉంటుంది. ఏమండి
సనుగుడికి ఉన్న విరుద్ధం ప్రమాదకరం ఎన్నో ఉంటాయి. బైబిల్ నుండి ఒక మంచి మాట చూద్దాం చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం అండి. 10వ అధ్యాయం 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. చాలండి, అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్న మాట, మీరు సనుక్కోకండి. సనుక్కోవడం వల్ల చాలామంది సంహార దూత అంటే లేపేసేది, చావుకు తీసుకెళ్ళేది చాలామందిని లేపేశాడు. కేవలం సనుక్కోవడం వల్ల చాలామంది చనిపోయారు. మీరు సనుక్కోకండి అని సంఘంతో మాట్లాడుతున్నాడు. అంటే సనుగుడు కూడా ప్రమాదకరంగా ఉంటుందా? అంత ఇబ్బందిగా ఉంటుందా? ఉండదంటారా? చెప్పండి, నిజం చెప్పండి. ఉండదా? కొంతమంది మామూలుగా సనుక్కుంటూ ఉంటామంటే మనకి ఏం అర్థం కాదు. మామూలుగా మనుషులు బాగానే మామూలుగా కనబడుతుంటారు, కానీ పిల్లలు ఉంటే కదులుతూ ఉంటాయి. చూసారా ఈ సనుగుడు ఇప్పుడన్నా? ఒక చోట మేము మీటింగ్ పెట్టామండి, మీటింగ్ పెట్టి వాక్యం అందించాము. వాక్యం అందించి చాలా కష్టపడ్డాము దానికి. అక్కడ చాలామంది రిజర్వేషన్ వచ్చింది, మా మీదకి యుద్ధాలకు వచ్చారు. అయినా సరే ప్రభు నీకు స్తోత్రం అనుకున్నాం, ముగింపు చేసాం, అన్నీ అయిపోయినాయి. ఆ వీధిలో ఉన్న ఇంకొక ఆయన మింగలాక కక్కలాక ఉన్నాడమాట. ఓ పక్కనేమో కోపం వచ్చేస్తుంది, ఓ పక్కనేమో ఏమి అనలేడు. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ నేను వెళ్ళి రెండు పోట్లు పడవాలేమో నా ఆశ. నేను పిఎంపి డాక్టర్గా కూడా చేస్తానండి, అందుకని. మరలా ఎప్పుడు ఏం అవసరం వస్తుందో మళ్ళీ రెండు పోట్లు పొడుస్తాడో పడ్డా నన్ను అనకదక ఆశ. మరలా పైకి ఏమనలేడు. ఇది దేవుడంటే వ్యతిరేకం, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అందుకని నన్ను చూడగానే అంటాడు, అంటే మూతి తిప్పేస్తూ ఉంటాడు, పిగలు కదిలిపోతూ ఉంటాయి, ముఖం పెద్ద అయిపోతూ ఉంటుంది, కళ్ళేమో ఇరిపెక్కేస్తూ ఉంటాయి, ఏమీ అనలేడు. ఇప్పుడు నేనేమనుకోవాలి? దేవా స్తోత్రం అయినా, ఏం తిప్పుతున్నాడు ఆయన, దేవానికి స్తోత్రం నాయనా అనుకుని వచ్చేసాను నేను. కనుక ఇది చాలా ప్రమాదకరమైన విషయమని మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను పైకి కనిపించదు, బరుగుతూ ఉంటారు, సనుగుతూ ఉంటారు, ఇది ప్రమాదకరమైంది. ఏదనంటే ఓపెన్, ఒకవేళ ఏదైనా విషయం చెప్పాలనుకుంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పు, ఒకవేళ చెప్పలేకపోతే నెమ్మదిగా చెప్పు, లేదంటే కూర్చోబెట్టి చెప్పు, లేకపోతే ఎవరి చేతన నెమ్మది కౌరు పంపించి చెప్పు. కానీ ఈ సనుక్కోవడం వల్ల ప్రమాదం, ఇది నిన్ను చావుదాకా తీసుకెళ్తుంది. చావుదాకా తీసుకెళ్తుందంటే పాపమే కదా అది, శాపమేనా పుణ్యమా? పుణ్యమే అండి, అది పుణ్యం కదా, అది శాపమే, శపించబడటం అంటారు దాన్ని. కనుక ఈ విషయాలను గుర్తులు పెట్టుకుని, ఇదిగో వారు సనుగురి, సనిగిరి ఉంది కదా అక్కడ, చదవండి ఇప్పుడు. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి తమ ప్రాణముల చేత సమహారుని చేత నశించిపోయిరి అన్నాడు. చాలామంది సనిగారు, వాళ్ళు చనిపోయారు అన్నాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయం, ఆ సనిగిన వారిలో కొంతమందిని మీకు చూపిస్తున్నాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. లేవి మునిమనుముడు, కహాతకు మనుముడు, ఇస్సారు కుమారుడైన గోరహు, రూబెన్లో ఏలియాబు కుమారుడైన దాతాను అభిరాములు, పేలో కుమారుడైన ఓనును యోచించుకుని ఇస్రాయేలీయులలో సమాజ ప్రధానులు 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే ఆహరణలకు విరోధముగా పోగుబడి, నీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతి వాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు అని అన్నాడండి. చూశారు చూశారు చూశారు, అప్పటిదాకా చూశారండి. ఎంతసేపు మీరు చెప్పుకోవడమేనా? మాకేమిరా, మాకేం చెప్పరా? ఏ మీరే దేవుళ్ళ, మేము దేవుడం కదా, మీరే అన్నీ చేయాలా, మేము చేయడానికి అర్హత లేదా? దేవుడు మీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా? మీరే పరిశుద్ధి అనుకుంటున్నారా? మేము కూడా పరిశుద్ధులమే, ఈ సమాజంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ పరిశుద్ధులే అని గునిగి 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 250 మందిని పోజేశాడు. చూసారా, 250 మందిని పోజేసి ఉన్న సమాజంలో ఉన్న వారందరినీ పోజేసి దేవునికి ఎదురుగా తిప్పాడు, శావకుడికి ఎదురుగా తిప్పాడు, మొత్తం అందరినీ పోజేశాడండి. అప్పుడప్పుడు మనం అంటాం కదా, తా చెడ్డ కోతి వనమల్లా చెడిపోయిందని, ఒక్కడ చెడిపోతే ఒక్కడ పోతాడా, ఇంకో 10 మందిని చెడగొడతాడు. ఎందుకురా మన ఇక్కడ, మనకంటే విలువ లేదు, మనకి గౌరవం లేదు, మనకు అది లేదు ఇది లేదని చెప్పేసి తనతో పాటుగా 10 మందిని కూడా దేవుళ్ళ నుండి పక్కకు తప్పించేసే వాళ్ళు ఉన్నారు.
సైనికు సైనికు వాళ్ళని వీళ్ళని పోగు చేశాడు అండి. అప్పటికప్పుడు 2000 మంది పోగొట్టిపోతారా? అంటే ముందుగానే ప్లాన్ చేశాడు, వాళ్ళని వీళ్ళని కౌరింపాడు, నెమ్మదిగా వాళ్ళకి వాళ్ళకన్నీ ఎక్కించాడు, బాగా చెప్పాడు. చెప్పిన తర్వాత అందరూ ఒకటయ్యారు, ఆలోచించుకున్నారు. మోషే మీద తిరగబడ్డారు. తిరగబడిన వారు 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 అందరూ గొనుక్కుని 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 ఒక్కటయ్యారు. ఒక్కటైన తర్వాత అప్పుడు నోరు విప్పారు, నీతో మాకు పని లేదని. అప్పుడు మోషే గారు ఏమైనా తిరగబడ్డారండి? హాని చేశాడు చూడండి. మోషే ఆ మాట విని సాగిలపడెను. ఏం చేశాడటండి? సాగిలపడ్డాడు. బాబు నా తప్పేమి లేదు బాబు, దయచేసి క్షమించండి బాబు, నేను ఏమన్నా అంటే క్షమించండి బాబు అని బతిమలాడుతున్నాడు. అయినా కానీ వాళ్ళు వింటున్నారండి, అయినా వింటలే చూడండి ఏమంటున్నారు. తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో యెహోవా తెలియజేసి తన సన్నిధికి రానిచ్చును, ఏర్పరచుకున్న వాడిని తన ఎద్దకు చేర్చుకుని చెప్పాడు. వాళ్ళందరినీ పంపించేశాడు. తర్వాత వాళ్ళు ఎవరు కూడా మాట వినలేదు. మాట వినకుండా వాళ్ళ పరిస్థితి, తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. 26 వచనం చూడండి. ఈ దుష్టుల గుడారం మీద నుండి తొలగిపోవడి, మీరు వారి పాపములన్నింటిలో పాలివారై నశింపకుండినట్లు వారికి కలిగినది మొట్టకుడని ఆ సమాజంతో మాట్లాడాడు. దయచేసి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, మీరు ఉండొద్దు బాబు అని చెప్పారండి. బాగా ఉండాలి. 250 మంది ఈ కోరహు దాతన అభిరంతో ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోయే పరిస్థితి తెచ్చుకున్నారండి వాళ్ళు. సాధారణంగా ఒక ఏదైనా ఒక కార్యక్రమం జరిగిందనుకోండి, ఒక తప్పు జరిగిందనుకోండి, తప్పు జరిగినప్పుడు అక్కడ ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి జరిగినప్పుడు అది చూసినప్పుడు సాధారణంగా ఇవ్వంటుకుంటావు తెలుసు మనం, ఒరే వాడిని చూసేనా నువ్వు మిరు తెచ్చుకోరా, జ్ఞాగత పడరా అంటాం కదండి. ఇంత జరిగిన తర్వాత కూడా నీకు బుద్ధి లేదేట్రా, నీకు జ్ఞానం లేదా అని అడుగుతాం కదా మనం ఏదైనా విషయం వచ్చినప్పుడు. కానీ అక్కడ వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ శిక్ష అనుభవించారు. భూమి నెరవేర్చింది, వాళ్ళందరూ చచ్చిపోయారు. మరి చచ్చిపోయిన తర్వాత సంఘంలో చాలామంది ఉంటాం కదండి, చాలామంది ఉన్నప్పుడు ఏదైనా ఒక సభ్యుడికి ఇబ్బంది వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఆలోచించుకోవాలి, కట్టడిగా ఆలోచించాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఏం జరిగిందో తెలియకుండా ఇలా చేయడం భావ్యం కదండి, ఇలా అంటే మంచిది కదండి అని వెంటనే నోరు విడిచి మాట్లాడే వాళ్ళు చాలామంది కనబడతారు మనకి. ఇస్రాయేల్ ప్రజల్లో ఈ కోరహు దాతాను అభిరాము చచ్చిపోయాడండి. చచ్చిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ అందరినీ సిద్ధం చేస్తుంటే మరి మిగిలిన వారు ఉన్నారు కదండి, మిగిలిన వారు ఉన్నారు కదా, వీళ్ళు కాకుండా వాళ్ళు మళ్ళీ ఆలోచించారండి. అవి వీళ్ళు చూసైనా వాళ్ళు అర్థం చేసుకోలేదు. కానీ వాళ్ళు ఏమన్నారు చూడండి, మరలా అదే 16వ అధ్యాయము 41వ వచనం చూడండి. 41వ వచనం మరునాడు ఇస్రాయేల్ సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజం మోషే అహరోనులకు విరోధముగా కూడెను. ఏమనుకుంటారంటే వీళ్ళందరూ ముందు ఒక సంఘటన జరిగినప్పుడు అసలు వాళ్ళు ఏం చేశారు, ఎందుకు చేశారు, అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఏ కారణం చేత ఈ గొడవ జరిగింది అని ఆలోచన లేకుండా మీరు దేవుని ప్రజలను ఇస్రాయేల్ ప్రజలను మీరు చంపేశారని మిగిలిన వాళ్ళు కూడా సనగడం ప్రారంభించారు. ఎంత ప్రమాదం చూశారు. ఇప్పుడు ముందు ఒకటి జరిగింది, వాళ్ళు చనిపోయారు కదా, అది శాపంగానే కదా మారింది వాళ్ళకి, వాళ్ళ బ్రతుకు నాశనం అయిపోయింది కదా. పోనీ అప్పటికైనా అర్థం చేసుకోవాలి కదా. కానీ అప్పుడు కూడా గొనగడమే ప్రారంభించారు, సనుక్కున్నారు. ఏమండి ఇలాంటి పరిస్థితులు ఈనాటికి సంఘాల్లో లేవంటారా, లేక బయట కుటుంబాల్లో లేవంటారా? ఎక్కడ లేవని అంతకు ఉందంటారా? ఎక్కడ లేని పరిస్థితి ఎక్కడొస్తో తెలుసుండి. ఎక్కువగా సంఘాల్లో భోజనాల దగ్గర వస్తుంది, పలహారాల దగ్గర వస్తుంది. ఒక ఆవిడ భోజనం అయిపోయింది, పలహారం పెడుతుంది అట్టండి. పలహారం పెడుతూ పెడుతూ ఒక ఆవిడ దగ్గరకు వచ్చి ఇలా ఇదిపిందంట. పలహారం పెడుతూ పెడుతుంది, నా ఎదురుగుండా జరిగింది గొడవ. పలహారం పెడుతూ పెడుతూ ఒక ఆవిడ దగ్గరకు వచ్చినట్టు మరి చేయి జారిందో లేదా పల్లెని పట్టుకుంటారు కదా బాబు, చేయి జారిందో ఏమైందో తెలియదు కానీ ఇలా అందట. అదిగో నువ్వెందుకు ఇలాగన్నావు, నువ్వెందుకు ఇలాగన్నావు, నాకు ఎందుకు ఇలాగన్నావు, వాళ్ళందరికీ బాగానే పెట్టావు, నా దగ్గరకు వచ్చినకి ఇలాగన్నావు, ఎందుకు అలా పెట్టాలి నువ్వని చెప్పి పెద్ద గొడవ అయిపోయింది ఆ రోజు. పలహారం దగ్గర గొడవలు, భోజనాల దగ్గర గొడవలు, ముక్కలు వేసినప్పుడు ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి. నిజమండి, నిజం కల్లారో చూసినది చెప్తున్నాను మీకు. భోజనాలు చేస్తూ చేస్తూ ఇలా చూస్తూ ఉంటాం, అందరి కంచాలి ఇంకా అందులో ముక్కలు ఉన్నాయి, ఇందులో ముక్కలు ఉన్నాయి, నా ముక్కలు ఇవి ఉన్నాయి. ఏమండి అది కూడా ఆ పొరపాటును ఒకటి రావచ్చు ముందు రావచ్చు కదా అని అంతే కదా, అది పెద్ద సమస్య కాదు. కానీ అదే పెద్ద సమస్య మనకి, ఎన్ని ముక్కలు ఉన్నాయని లెక్క పెట్టి మరి
నేను 5000 ఇచ్చాను భోజనం పెట్టమని కన్నకి రెండు ముక్కలే పడ్డాయి 5000 ఇచ్చి రెండు ముక్కలు వేశారు నాకు ఎంత ప్రాబ్లం తెలుసా అది క్రియేట్ అవుతుందో అక్కడది ఆగదు అది బయటికి వెళ్ళిన తర్వాత కూడా పెద్ద కూడా అవుతుంది ఆ తర్వాత మరలా ఆ భోజనం వల్ల ఎప్పటికీ మరలా సన్నిధిలోకి రాదు అలా నమ్మందరం మీదకి దేవునికి దూరం అయిపోతుంది ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ సంఘాన్ని విడిచిపెట్టి మరొక సంఘంలోనికి జంపు ఏమంటే అక్కడ 4 ముక్కలు వేశారు మరి ఇక్కడ 2 ముక్కలు వేశారు అంటే ఒక తిండి కోసం సంఘాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు సంఘంలో కనబడుతున్నాయంటే ఎంత దూరం వెళ్తుందో చూడండి చిన్న చిన్న విషయాలు అనుకుంటున్నాం మనం చిన్న విషయాలు అనుకుంటున్నాం కానీ ఎంత దూరం వెళ్తుందో చూసారు సంఘాన్ని విడిచిపెట్టే పరిస్థితులు దేవునికి దూరమైపోయే పరిస్థితులు కనుక దేవుడు ఇవేమి చూడాలనుకుంటారా మనమే అనుకుంటామండి ఇశ్రాయేలును కాపాడువాడు మీరు కునుకడు నిద్రపోడు అనుకుంటాం కదా మరి కునుకడు నిద్రపోడు అని దేవుడి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం చేసే ఏ పని దేవుడు చూడంటారా చూడకుండా ఉంటాడంటారా ప్రతి మాట ప్రతి వచనం ప్రతి పని దేవుడు చూస్తూనే ఉంటాడు చూడకపోతే మనం అసలు బతకనేం బ్రతకలేం అంటే మనం మనం సరిగే సరిగులు మనం చేసే పనులు కూడా దేవుడు చూస్తాడా చూస్తాడు మనమే అనుకుంటామంటే ఏది ఈ టైంలో ఏం జరిగినా సరే పర్వాలేదు ఆ దేవుడు అడ్డం వచ్చినా సరే నిన్ను నేను కాపాడలేడు నా చేతుల నుంచి నిన్ను ఎవడూ రక్షించలేడు ఆ దేవుడు అడ్డం వచ్చినా సరే వాళ్ళు నా చేతిలో అయిపోయావు ఇది దేవుడు అడ్డం వచ్చినా ఆవిడేస్తాడా దేవుడు అడ్డం వచ్చినా చంపేస్తాడా ఏమండి దేవుడే అంటే దేవుడిని ఎంత చిన్నగా చూస్తున్నాను చూడండి కానీ దేవుడు తలుచుకుంటే కంటికి కనపడకుండా వెళ్ళిపోయేటువంటి మనుషులు కానీ అది మర్చిపోతాం దేవుడు నన్ను చూస్తున్న సంగతి కూడా మర్చిపోతాం అందుకే మనం ఏమనుకుంటామంటే ఎవరు చూశారు నన్ను నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటాం మళ్ళీ మీరే అంటారు మళ్ళీ గోడలకు చెవులు ఉంటాయి అమ్మ జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ మీరే అంటారు ఇక్కడ ఎవరు లేరు కదా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుకునేది కూడా మీరే అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ కూడా ఉత్తరేం లోపల లోపల మాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సడన్గా నవ్వుకుంటూ ఉంటారు అప్పటికప్పుడు నవ్వుకుంటూ ఉంటారు మాట్లాడేసుకుంటూ ఉంటారు అదొక విచిత్రం అంటే తనకే ఏదో గుర్తొచ్చిందన్నమాట ప్రతిదీ దేవుడు చూస్తున్నాడని మర్చిపోకూడదు కనుక ఇశ్రాయేలు ప్రజలు వారి సన్నిహిత సన్నిహితులను దేవుడు చూస్తున్నాడు సంఖ్యాకాండం 14 అధ్యాయం సంఖ్యాకాండం 14 అధ్యాయం 2 వచనం ఒకసారి చూడండి సంఖ్యాకాండము 14 అధ్యాయము 2 వచనం చదవండి అమ్మా ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే అహరోన్ల పైన సనుగు కొనిరి ఇశ్రాయేల్ అందరు ప్రజలు మోషే అహరోన్ల మీద శనిగారెట్టండి ఎందుకయ్యా వీళ్ళు శనిగారు చదవమ్మా ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు ఈ అరణ్య మందు మేము ఎలా చావలేదు మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశమును ఎలా తీసుకుని వచ్చాను మేలు కాదా అని వారితో అనిది వాళ్ళు సనుక్కుంటూ మొదలెట్టారంటండి ఇంతకీ ఎవరితో ఏంటంటే వాళ్ళలోనే వాళ్ళే కొనుక్కుంటున్నారు వాళ్ళలోనే సనుక్కుని మాట్లాడుకున్నారు ఏంటంటే ఈ మోషే అహరోనుకి పని లేదు మిమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చి అడవిలో పడేశారు అక్కడుంటే చాలా బాగుండేది అక్కడ చక్కగా తినేవాళ్ళం అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు మనకు అందేవి ఈ అందినవన్నీ మేము తినేవాళ్ళం హాయిగా ఉండేవాళ్ళం నిజం చెప్పండి అక్కడ హాయిగా ఉన్నారండి వాళ్ళు ఐదు దేశం హాయిగా ఉన్నారండి వాళ్ళు బానిస బ్రతుకు కుక్క కన్నా హీనంగా బతికారు కానీ అక్కడే మాకు బాగుందన్నారు చూడండి వాళ్ళు అప్పుడు సనుక్కోవడం ప్రారంభించారు అలా సనుగుడు ప్రారంభించిన తర్వాత చదవండి అమ్మా 20 26 వచనం కానీ చదవండి అమ్మా మరి యెహోవా మోషే అహరోనులకు ఎలాగ సెలవిచ్చాను నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెందుకు ఊరుకోవాలి అని అంటాడు దేవుడు చూడండి నాకు విరోధముగా సనిగిన వీళ్ళందరినీ నేనెందుకు ఊరుకోవాలి లేపేస్తానంటాడు దేవుడు అలా అనుకుంటే మనకి ఎలా ఉంటుంది దేవుడు అనేవి అలా అనుకుంటే ఎలాగా అసలు దేవుడు అనేవాడు ఎలా ఉండాలి రక్షించాలి సహించాలి ఓర్చుకోవాలి నెత్తి మీద నిన్ను కొట్టినా నువ్వు మాట్లాడకూడదు అంతే కదా మనిషి దృష్టిలో దేవుడు ఎలా అంటాడంటే ఏమన్నా మాట్లాడకూడదు
అలాగే ఉండాలి. మీకు ఏది కావాలో పెడతాం. బెల్లముక్క కావాలా చెప్పు పెడతాం, కొబ్బరి ముక్క కావాలా పెడతాం, ఇంకేమైనా అట్టిపూలు కావాలా అవి వండి పెడతాం. పోనీ పలావ్ చేయమంటావా ఏం నచ్చలేదా అది కూడా వండి పెడతాం. నువ్వు మాత్రం మౌనంగా ఉండాలి, ఏమనడానికి వీల్లేదు. ఒక ఆవిడ అంటుంది, ఏమండి మేము తొందరపడి ఏమైనా అన్నా గారండి, పాస్టర్ గారు మీరు ఏమో అనకూడదండి. ఆవిడ అంటుందండి అలాగే, మీరు ఏ మాత్రం మమ్మల్ని ఏమనకూడదు, మేము తిడతామంటాం మీరు దీవిస్తూ ఉండాలి. మేము మమ్మల్ని ఏమన్నా అనొచ్చు కానీ మీరు మాత్రం మమ్మల్ని చల్లగా కాపాడమనే ప్రార్థన చేయాలి. మమ్మల్ని శపించమని మాత్రం మీరు ప్రార్థన చేయకూడదు అంటుంది. చెప్పమ్మా చాలా బాగుందమ్మా బంగాళం ఉందన్నాను నేను. అంటే పరిస్థితి ఎలా ఉంటాయి చూడండి, మనం ఏం చేసినా పర్వాలేదు కానీ దేవుడు మనల్ని మాత్రం ఏమీ చేయకూడదు అనుకుంటాం. కానీ బహు మోషే ఎంత బతిమాలుకున్నాడో దేవుణ్ణి. మరలా మరి చదవండి అమ్మా, మరలా 26 వచనం. యెహోవా నేను ఎంతవరకు సహింపులను, ఇశ్రాయేలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను నేను విన్నాను అన్నాడు. లేదన్నాడా, నాకు వ్యతిరేకంగా ఉన్న సనుగులన్నీ నేను వింటున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజల సనుగులే వింటే మన సనుగులు విన్నాడా? వాళ్ళ సనుగులే విన్నాడంటే మనం వాళ్ళకన్నా గొప్పవాళ్ళం కాదు చెప్పాలంటే కదా. లోక ప్రకారంగా మాట్లాడుకుంటే వాళ్ళకన్నా గొప్పవాళ్ళం కాదు, వాళ్ళ మాటలే వినడంటే మన మాటలు వినడా? మరి చాలా సందర్భాల్లో ఇలాగే మనం తెలియకుండానే మన విషయాలన్నీ రోడ్ని పెట్టుకుంటూ ఉంటాం. అప్పుడే ఇంటికి వస్తాడు పాస్తాడు, కానీ మనుషులు ఇయ్యమ్మా అంటాడు. మంచిని ఇయ్యమన్నప్పుడు మంచిని ఇస్తే పోయే అంతే కదా. లోపల ఇప్పుడు వచ్చాడు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు, ఇప్పుడు పడితే పోతాడు, ఏంటో నాకు ఈ కర్మ ఎదురుని దొరికే నా ప్రాణానికి అనుకుంటుంది లోపల. మంచిని తినంగా కాదు, పట్టుకొచ్చి ఇస్తే పోయే పాపం. అసలే పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చినడికి మనుషులు తేమ్మా అన్న దానికి ఇన్ని సనుగులు ఇలా చూస్తాడు. మాట అనబడదు కానీ ఈ పిల్లలు మాత్రం కదులుతున్నాయి. ఏంటి అన్నావు అంటాడు, ఏమలేదులే అయిపోయింది, ఏం లేదులే. ఒక పేషెంట్ చూడండి, నేను సరిగ్గా వెళ్ళేటప్పటికి వాళ్ళ అత్తగారేమో నువ్వు చూపించుకో సారి నువ్వు ఇంజక్షన్ చేయించుకో అంటుంది ఆవిడ. నాకేమీ లేదండి నాకు బాగానే ఉందండి అంటది. వద్దని చెప్పాను కదండి అన్నది. ఇలాగా ఇంతకుముందు ఏదో గొడవ పన్నట్టున్నారు. వాడు భర్త అంటున్నాడు అనమాట, అత్తగారు అనుకున్నావు ఏమనుకుంటానుగో అని లేచిపోయి పిడిపిడిపిడి అనుకో కొట్టేసాడండి. బాబు నా ఎదురుగున్న ఏం బాబు దెబ్బలాంటిది, నీకు నమస్కారం బాబు, కొట్టుకోకుండా అమ్మ నా అమ్మాయికి ఎగేసి అమ్మ మీ అన్నయ్యలా అంటున్నాను నేను దెబ్బలాడుకోకుండా అని ఆవిడకి నచ్చ చెప్పి, అమ్మ నువ్వు అత్తగారు కదా తల్లైన అత్తను నువ్వే కదా వద్దమ్మని ఆయన చెప్పి, ఏమైనా కొడితే జైల్లో పడేస్తారయ్యా ఏంటో ఏమైనా కొట్టేస్తున్నావు తప్పు కదా అని ఆయన బయటికి గెంటి. డాక్టర్ ఉద్యోగం చేసి అక్కడ పాస్టర్ ఉద్యోగం చేశారు. అంటే చూసారు ఎంత ఇబ్బంది పరిస్థితి. మనుషులు దమ్మున్నప్పుడు మనుషులు ఇస్తే చాలు, కానీ ఇంత భయంకరం అవసరమా? అవసరమండి. ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియకుండానే మన కుటుంబాన్ని పాడు చేస్తాయి, ఆ కుటుంబంలో శాపంగా మారుతాయి. మరలా మరో రోజు పొద్దున్న వెళ్ళేటప్పటికి ఏమే అన్నం పెట్టి అన్నాడు నాన్న అంటున్నాడు. ముందు రోజు రాత్రే కొట్టుకున్నారు, మరో రోజు పొద్దున్న వెళ్తే ఇద్దరు కూర్చొని భోజనం చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, అమ్మ అమ్మని కలిసి అమ్మ బాగానే ఉన్నారమ్మ బాగానే ఉన్నారండి. పరిస్థితి చూసారా అండి, ఇదే బంధం అంటే ఇదే. ఎంత ఆశ్చర్యం వేసింది నాకు అది. ఎందుకంటే ప్రతి సమస్యలోనూ కూడా మంచి చెడు రెండు ఉన్నప్పుడు చెడ్డ ఎక్కడ జరిగిందో మనం ఆలోచిస్తే మనకు కొంత అవగాహన వస్తుంది. అందుకే ఏ విషయంలోనైనా దేవుని గురించి ఒక్క మాట అయినా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సరిచేసేది మనల్ని బాగు చేసేది దేవుని మాట కనుక. ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది, కానీ ఎంత జరిగినా ఆలోచించకుండా ఇంకా సనుక్కున్నారంటే మరి దేవునికి ఎంత కోపం రావాలి? వారు సనిగిన సనుగులను నేను విన్నాను. నీవు వారితో యెహోవాకు ఎదనగా నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పిన నేను నిత్యముగా మీడల చేసేదను, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. ఏమండి ఎక్కడ దాకా వెళ్ళిపోయి చూశారండి, ఇంత కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి అక్కడ గందరగోళ పరిస్థితుల్లో మీరు ఏడుస్తుంటే మిమ్మల్ని చూసి తట్టుకోలేక బాధపడి ఏదో రకంగా మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి చక్కగా మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలని నేను కష్టపడి నా దాసుడు మీ సేవకుడిగా మోషేను పెట్టి మోషే ద్వారా మిమ్మల్ని నడిపించి బానిస బ్రతుకు నుంచి మిమ్మల్ని విడుదల కలిగజేస్తే మీరు ఇంకా ఏదో లేదని సనుక్కుంటున్నారు కదా, మీ శవాలు ఈ అడవిలోనే రాలిపోతాయి అన్నాడు. శవాలు రాలిపోయే పరిస్థితి పాపమా శాపమా? ఏది ఏది మంచిది పుణ్యమా?
అది శాపం కదా, అది పాపం కదా, అది మనం ఆలోచించాలి. అందుకే ఏదైనా ఉంటే డైరెక్ట్గా చక్కగా మంచిగా అడగాలి, నేర్చుకోవాలి. ఒకవేళ తెలియలేదు అంటే తెలుసుకుని మాట్లాడాలి, చిన్న బిడ్డలైనా పెద్దవారైనా. అప్పుడప్పుడు బిడ్డలు కూడా ఒక్కోసారి మన మీద సనుక్కుంటూ ఉంటారు, బిడ్డలు కూడా వాళ్ళు మనతో మాట్లాడరు. ఏదన్నా అంటే ఒకడు ఆ పక్క పెడతాడు, ఇంకొకటి పక్క పెడతాడు, ముఖం మాట్లాడు మనతోటి. ఏదేదో అంటాడు, ఎక్కడికి వెళ్ళామంటే వెళ్ళవలే ఎక్కడికి. ఇప్పుడు ఈ రోజుల్లో తల్లిని తండ్రిని కూడా గౌరవం కూడా లేదు, కనీసం మర్యాద కూడా లేదు. ఒరే బాబు ఎక్కడికి వెళ్ళావంటే నీకు చెప్పాలా అని అడుగుతున్నారు. అమ్మ అడిగిందనుకో, మీ ఆయనకి చెప్పుకో. నాన్నని కూడా లేదు, మీ ఆయనకి చెప్పుకో. మా చిన్నప్పుడు కనీసం నాన్నగారి మొహం చూడాలంటేనే భయం వేసింది మాకు. దుడ్డి గారు ఎప్పుడు రెడీగా ఉండేది, ఇప్పుడు ఇప్పుడు అదేం లేదు. పేరు పెట్టి పిలుస్తున్నారు తల్లి, తల్లిదండ్రులు కూడా పేరు పెట్టి పిలుస్తున్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితి ఉంది, కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల శవాలు అడవిలోనే రాలిపోయిన చాలామందిని చంపేశాడు దేవుడు వాళ్ళు చేసినటువంటి ఆ భయంకరమైన పరిస్థితికి. ఇక వాక్యం నుండి చూసినట్లయితే నిర్గమకాండం 16:7 కూడా ఒకసారి చూడండి. నిర్గమకాండం 16:7 యెహో మీద నీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు అని రాయబడింది అక్కడ. మీ మీద మీరు సనిగిన సనుగులు ఆయన వినుచున్నాడు, ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు అంటున్నాడు. ఎందుకో తెలుసా, ఇక్కడ ఈ సందర్భం కూడా ఏంటంటే పెట్టినంత పెట్టాడు, మాకు ఇక మాంసం లేదని ఏడుస్తున్నారు. అన్నీ బాగానే చూసావు, ఇప్పటివరకు ఏదో మేబో తిన్నావు, ఏదో నువ్వు పెట్టిన తిన్నావు, మరి నువ్వు నాలుగు చప్పడిపోయి ఉంది, ఇప్పుడు ఏం కావాలి, మీసి కూరలు కావాలి, మీసి. మాంసం లేదని ఏడుస్తున్నారండి, మాంసం లేదని కూడా ఏడుస్తూ సనుగుతుంటే ఆయన మీరు సనిగిన సనుగులను విని ఉన్నాడు. మీకు ఇయ్యగాను యెహోవాయే వినుచుండగాను మేమే పాటి వారము. మా మీద మీరు సనుక్కుంటే మేం మాత్రం ఏం చేయగలము, సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనేను. ఇది అండర్లైన్ చేసుకోండి, మీరు సనుగుట యెహోవా మీదే గాని మా మీద కాదు. సన్నిధిలో కాని దేవుని పిల్లలుగాను మనం బ్రతుకుతున్న బ్రతుకుల్లో ఏదైనా ఇలాంటి సందర్భం వస్తే మాత్రం ఆ సనుగులు దేవుని మీదే గాని మన మీద కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, మనం సువార్త చెప్పినా వాక్యం చెప్పినా ఏది చేసినా మనల్ని వ్యతిరేకించి దూషించే వాళ్ళు ఎవరైనా కూడా మన మీద సనిగారంటే అది దేవుని మీదే కానీ మన మీద కాదు. అందుకని మనకు మీద మనం ఏదన్నా కోపం వచ్చినా ఏదన్నా చేసినా మీరు యాక్షన్ తీసుకోవద్దు, యాక్షన్లోకి నేను దిగుతాను అంటాడు దేవుడు. యాక్షన్లోకి నేను దిగుతాను, మీరు మాత్రం అలాగే ఉండను అన్నాడు. ఎందుకో తెలుసా, మన మీద ఏమన్నా మనలను ఏమన్నా కూడా అది దేవుని అన్నట్టే, మనల్ని దూషించినా కూడా దేవుణ్ణి దూషించినట్టే, మన మీద సనుక్కున్నా దేవుని మీద సనుక్కున్నట్టే. కనుక మీరేమనొద్దు, యాక్షన్ మాత్రం ఏమి చేయొద్దు, నేను చూసుకుంటాను. రియాక్షన్ ఎలా ఉంటుందో వాళ్ళు చూస్తారు, మీరు అలా నుంచి నేను ఉంటానట్టు. కనుక మన యొక్క సనుగుడు శాపంగా మారకుండా ఉండాలంటే ఇది ఒక పెద్ద పాపంగా భావించి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ముక్కవాళ్ళు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బయట సభ్యులు, ఇవన్నీ కూడా మనిషిని పక్కదారి పట్టించే వాటిలో ఇది కూడా ఒకటి ఉంది. చాలామంది ఎక్కువ మంది ఏం చేస్తారంటే దేవుని మాటలు వదిలేస్తారు, దేవుని మాటలు వదిలేసి మిగిలిన వాటిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే గొనుగుడు అనేది బాగా ఎక్కువగా ఉంది, సనుగుడు గొనుగుడు ఎక్కువగా ఉంది కదా. ఇలాంటి వారు ఎక్కడ దొరుకుతారని అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. పాస్టర్ గారు చెప్తే ప్రార్థన చేసుకోమని లేదు ఇంకో చెప్తారంటారేమని బయటికి వెళ్ళిపోయేటువంటి పెద్ద మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో వాళ్ళకి తోచింది ఏదో గొరుగుతారు మాట్లాడతారు, కానీ వాళ్ళు ఏమన్నదో మనకి ఏమీ కూడా అర్థం కాదు. పెళ్లి గురించి ఎవరన్నా ఒక పురోహితుని అడగండి ఏమని మాట్లాడతారు, ఏమంటారంటే నాకైతే ఒకటే తెలుసు, మమ్మ అనుకో ముక్కట్టుకో అంటూ, అది ఒకటి అర్థమవుతుంది. ఇందుకే వాళ్ళు ఏమన్నారో ఏంటో అనేది పూర్తిగా ఎవరికీ తెలియదు. ఒకవేళ దాని భావం పూర్తిగా చెప్తారంటే అది కూడా చెప్పరు. కానీ బైబిల్లో నుండి దేవుడు ప్రతి విషయాన్ని చక్కగా విపులీకరించి మాట్లాడతారు. వాళ్ళు గొనుగుతున్నట్టే ఉంటుంది, ఎవరికీ అర్థం కాదు. కానీ దేవుడిని నమ్ముకున్న మనము కూడా వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాం ఏంటండి, మరి దేవుడు నమ్ముకున్న మనము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం ఏంటండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు, ఒక పెళ్లి ముహూర్తం పెట్టాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి,
ప్రభు నమ్ముకున్న బిడ్డలమైతే పెళ్లి చేయాలనుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సేవకుల దగ్గరికి వెళ్ళాలి. అంతే కదా, సేవకుల దగ్గర అయ్యా మా బిడ్డకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, మరి ఈ విధంగా అనుకున్నా, మరి ఎప్పుడు చేయమంటారు, ఎప్పుడు పెట్టమంటారు, ఎప్పుడు కాలవద్దు మీకు అని సేవకుని అడగాలి. అంతేనా? ముందు మనం ఎక్కడికి వెళ్తాం? అబద్ధం అనుకుని చెప్పాను, పర్వాలేదు. ఎక్కడికి వెళ్తాం? సిద్ధార్థ దగ్గరికి వెళ్తాం. బాబు మరి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, ముందు మా ఓల్డ్ ఇద్దరు పేర్లు భావనలు చూడండి. పేర్లకేమైంది? ఇలా చూసలేదు, అమ్మాయి కుక్క అయింది, అబ్బాయి సింహం అయ్యాడు, కుదురుతలేదు. ఈ కుక్క పిల్లి సంబంధాలు ఏంటో ఎప్పటికీ నాకు అర్థమవుతుంది. అమ్మాయి ఏమో కుక్క అవడం ఏంటి, అబ్బాయి సింహం అవడం ఏంటి, ఈ సంబంధం సెట్ అవ్వట్లేదు. పేర్లు మార్చేద్దాం, పేర్లు మార్చేద్దాం. ఇప్పుడు అమ్మాయి ఎలక అయింది, అబ్బాయి పిల్లి అయ్యాడు, ఇది బాగా కుట్టింది, బాగుంది. పిల్లి ఎలక, బాగుంది బాగుంది, సెట్ అయిపోయింది. మరి ఎప్పుడు పెడదాం అంటే అమావాస్య రోజున బాగోదు కదా, మిట్ట మధ్యాహ్నం పెట్టండి. అంటే దేవుని మాట కూడా కొట్టేసి, కనీసం దేవుని మాట కూడా విలువ లేకుండా చేసి, దేవుని నమ్ముకున్న మనమే, బాప్తిసం తీసుకున్న మనమే అక్కడికి వెళ్తుంటే వాళ్ళేమన్నా తెలుసండి? ఒక సోదరుడు అంటున్నాడు, ఒక పురోహితుడు ఆయన అంటున్నాడు, మధ్యాహ్నం మీ వాళ్ళు వచ్చారండి అంటున్నాడు. అంటే నమ్ముకున్న విశ్వాసాలు అడిగలేరు అనమాట, మీ వాళ్ళు వచ్చారని కానీ తల తీసేసినట్టు అయింది, నాకు తల తీసేసినట్టు అయింది అనమాట. ఆహా అనుకున్నాను, అలాగా అండి అని. మళ్ళీ నాడు వెళ్ళిపోయిన తర్వాత అతనే కౌరు పంపించాడు మా విశ్వాస చేత, ఏమని, మా అబ్బాయి పెళ్ళి అవ్వట్లేదండి, పేదం చేయండి. ఎన్ని తండ్రి ఇదంతా అనుకున్నాను నేను, మీ వాళ్ళు వచ్చారో నాతో అన్నాడు. మళ్ళీ పేరు రాసి అన్ని రాసి మా అబ్బాయి పెళ్లి కోసం ప్రార్థన చేయమని, ఒక పురోహితుడు ప్రార్థన చేయండి అని నాకు కౌరు పంపించాడు. నిజంగా ఎవరైనా దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మన దగ్గరికి రావాలి, అది గర్వం తెలుసండి. క్రైస్తవుడిగా మనం గర్వించే విషయం అది. కానీ బైబిల్ పట్టుకుని, ప్రభువుని నమ్ముకుని, విశ్వాసం ఉంచి మనం అక్కడికి వెళ్ళడం ఏంటి? చాలామంది ఇప్పటికీ కూడా ఇల్లు కట్టుకోవాలంటే సేవకుని పిలిచి చక్క ప్రార్థన చేయించుకుని మంచి ముహూర్తం చూసుకుని ఏదో ఒక రోజు ముహూర్తం అనుకుంటావు కదా నువ్వు, అంత చేసేసుకోవాలి. ఏమండి కొబ్బరికి ఎడి తిరిగి కొట్టమంటారండి, అత్తిపండు ఎప్పుడు పెట్టమంటారండి, నవధాన్యాలు ఏమంటారండి, నాలుగు చక్కలు ఏమంటారు అందులో, ఇలాంటివన్నీ అడిగి అడిగి గోతులు తవ్వి, గోతుగేటప్పుడు మళ్ళీ ఈ పక్క తవ్వు, ఈ పక్క తవ్వు, ముందు ఇటుకెట్టు, తర్వాత నాలుగు ఇటుకలు నెత్తి మీద కొట్టుకోమని ఇవన్నీ చెప్పి క్రైస్తవ్యాన్ని కూడా పాడు చేస్తున్నారు. ఇవన్నీ కూడా గనుగులే దేవుడి ముందు, ఇవన్నీ కూడా సరుగులే దేవుడి ముందు. ఏమండి ప్రమాదం కాదంతా చెప్పండి, ప్రమాదం కాదంటారా? మనలో అలాంటి వాళ్ళు లేరంటారా? మీరు ఎవరెవరో నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. ఎంతమంది వీళ్ళు ఉంటారు, ఏం చేయమంటారు అంటారు, మళ్ళీ అక్కడికే వెళ్తారు. అది దేవునికి అవమానం అండి. యెషయాగ్రంథము, యెషయాగ్రంథము 8వ అధ్యాయం, యెషయాగ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దామండి. 8వ అధ్యాయం 19వ వచనం, వారిని మిమ్మును చూచి కర్ణపిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడు గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా అని అడుగుతున్నాడండి. చాలండి, వారు మిమ్మల్ని అడిగారు కర్ణపిశాచి గలవారి యొద్దకు కిచకిచలాడు గొనుగు, కిచకిచలాడు గొనుగు, కిచకిచలాడు గొనుగు. అబ్బా ఏమి రాయించాడు చూడండి ఆయన దేవుడు, కిచకిచలాడు గొనుగుతారండి. నిజంగా అలా గొనుగుతుంది మనకి ఏమైనా అర్థమవుతుంది? ఏమైనా అర్థమవుతుంది? ఒక్క ముక్కని అర్థమవుతుంది చెప్పండి, ఏమీ అర్థం కాదు. మనం ఏదైనా విషయం మాట్లాడితే మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు ఏమంటున్నారో తెలుస్తున్నాడు, తిడతారో తెలియదు, పొగుడుతున్నారో తెలియదు. అలా గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించమని చెప్పినప్పుడు మీరేమనాలి? జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా. అక్కడక్కడికి వెళ్ళమంటారు మిమ్మల్ని, నేను ప్రభువుని నమ్ముకొని అక్కడికి అడిగి నేను వెళ్ళను అని చెప్పాల్సింది పోయి మనం అక్కడికే వెళ్ళి విచారణ చేస్తున్నాం. వాళ్ళు గిచాకిచ గొనుగుతుంటే మనం ఏం చేస్తున్నాం? చక్కగా విని ఆనందంతో వచ్చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలన్నా కూతురు పెళ్ళి అవ్వట్లేదంటే ఏం చేస్తాడండి? అక్కడికి వెళ్ళమంటాడు. తూర్పు పరపని ఎదుగమ్మా, తూర్పు పెట్టిందో చూసి అటు వెతుకు అంటాడు. ఈ అమ్మాయి గ్రహాలు ఆడలా వెతుకుతూ ఉంటుంది. దేవుని మీద ఆధారపడి మనం బతకాలి కానీ, మన మీద ఆధారపడి వాళ్ళ బతకాలి కానీ, మనం ఎందుకు దేవునికి విరుద్ధంగా చేయాలి? ఇవన్నీ గొనుగులు కదా, ఇవి దేవునికి వ్యతిరేకంగా సాగడం కాదా చెప్పండి? కాదా, దేవునికి వ్యతిరేకం చేస్తే ఇవన్నీ అలాంటివి కాదు, ఇవి శాపంగా మారవా మనకి. ఎంతమంది ఇలాగే ఉండిపోయారు, ఎంతమంది
అందుకే ఇది కిచ్చకిచ్చలాడు గుణుల దగ్గరికి మనము వెళ్ళకూడదు అన్నాడు. సనగుట్లో ఇది కూడా ప్రమాదకరమైన పరిస్థితి. వాళ్ళ మాంసం లేదని ఏడ్చారు, దేవుడు మాంసం ఇచ్చాడు. ఆ లోపలే కుళ్ళిపోయే వరకు పెట్టాడు మాంసం. మాంసం లేదని ఏడ్చారు కదా ఇస్రాయేల్ ప్రజలు, ఆ మాంసం పెట్టి లోపల నోట్లో ఉండగానే కుళ్ళిపోయే వరకు పెట్టాడు. ఎన్ని ముక్కలు తింటారండి మీరు? ఎన్ని ముక్కలు తినగలం? కొంతవరకు తినగలం కదా, ఆ తర్వాత ఇక వెక్కసమే. దేవుడు ఊరుకోలేదు, మాంసం అడిగారు కదా మీరు, తినాలి మీరు, తినండి ఎంతవరకు తినాలి చూస్తాను. గొంతులోకి వచ్చింది, గొంతు పైకి వచ్చింది, ఇక తినలేక కొట్టి మిట్లాడుతుంటే నోట్లో ఉండగానే కొల్లబెట్టాడు. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత కోపం లేకపోతే అలా చేస్తాడు దేవుడు. ప్రేమే ఉంటుంది దేవుడికి, కోపం ఉండదు మనం అనుకుంటామేమో. నీకుందా కోపం? ఉంది కదా, ఉంది. ప్రేమ ఉందా? ఉంది. మనకి కోపం, పాపం, శాపం, ప్రేమ ఇవన్నీ మనకు ఉన్నప్పుడు దేవుడిలో ఉండవా? ఆయనలోంచి కదా మనం వచ్చాం, ఆయనలో ఉంటే కదా మరి. అదనమాట, ఆ పాప రోగాన్ని తీసేవాడు ఆయన, శాపం నుండి తప్పించేవాడు ఆయనే. ఈ గుణగుట కార్యక్రమాన్ని తప్పించుకోవాల్సింది నువ్వే. అందుకని ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో దాన్ని పరిష్కరించుకోవాలి. ఒక చోట చిన్న సమస్య వచ్చింది. అపొస్తలులు అందరూ కలిసి అందరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు అందులో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే, మనల్ని మామూలుగా మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం ఏంటంటే, ఏంటిదంతా మమ్మల్ని సరిగ్గా చూడలేదు, మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు అని అప్పుడప్పుడు అనుకుంటాం మనం కూడా. ఏమనిపిస్తుంది అంటే, మమ్మల్ని అసలు సరిగ్గా పట్టించుకోలేదు, వెళ్ళాం కానీ అసలు మాతో మాట్లాడలేదు, మమ్మల్ని అసలు పట్టించుకోలేదు, మమ్మల్ని అసలు చూడలేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు. అపొస్తలులు కూడా ఇలాంటి సందర్భం ఎదురైంది ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తనలోని విధవరాలను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుక్కున్నారండు. ఇది దేవుని సన్నిధానంలో జరుగుతున్న కార్యక్రమం. జనం ఎక్కువైపోతున్నారు, అంతకంతకు పెరిగారు. సంఘంలో సంఘం విస్తరిస్తుంది, జనాభా పెరిగారు. ఏమంటే జనాభా పెరిగేకూడదు, మనిషి మనిషిని పట్టించుకోవాలంటే చాలా కష్టం కదా. ఒక 10 మందిని చూస్తాం, 20 మందిని చూస్తాం, 50 మందిని చూస్తాం. ఇంకా పెరిగేకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే మనిషి మనిషికి చూడాలంటే కొద్దిగా కష్టమైపోతుంది, ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైతే ఈ జనం పెరుగుతున్నారో యూదులు, అందులో హెబ్రీ భాష మాట్లాడే యూదులు సనుక్కోవడం ప్రారంభించారు. అలా సనుక్కోవడం ప్రారంభించేటప్పటికి వెంటనే తీరుకున్నారు అపొస్తలులు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ దాన్ని ఎలా సమర్థించారో చూడండి. పిలిచి మేము దేవుని వాక్యం బోధించుతామని ఆహారం పంచటం యుక్తం కాదు, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి, మేము వారిని ఈ పనికి ఏర్పాటు చేస్తాం. ఎప్పుడైతే విస్తరించిందో గొనగడం ప్రారంభమైంది. గొనగడం ప్రారంభంగానే అపొస్తలుల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగానే వాళ్ళు ఏం చేశారంటే, దీనికి పరిష్కారం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి ఆలోచించారు. మీరు మంచి పేరు పొందిన వాళ్ళు, మంచి సాక్ష్యం కలిగిన బిడ్డలు, ఒక 7 ఏర్పాటు చేసుకోండి. వెంటనే కొన్ని కార్యక్రమాలు వాళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళు దేవుని పనిలో మునిగిపోయారు. అంటే సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, బయట ప్రపంచంలో కానీ, దేవుని పిల్లగా మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానిలో ఈ గొనుగుడు కార్యక్రమం రాకుండా, ఇవి సనుక్కోకుండా, దేవునికి విరుద్ధంగా పాపంగా మారిపోక ముందే ముందు దానికి మనం గ్రహించుకుని దాన్ని సరిచేసుకోవాలి. అలా సరిచేసుకోవడం వల్ల ఇదిగో దేవునిలో మనకు దూరం అవ్వకుండా కాపాడబడతాం. సరిచేసుకోకుండా దానికి మాటక మాట ఇంకో 4 మాటలేసామనుకోండి, ఏమవుద్ది? గొడవ ఇంకా పెరుగుతుంది, సంఘానికి దూరం అవుతుంది, దేవునికి దూరం అవుతాం. కనుక వచ్చిన సమస్యను వెంటనే సరిదిద్దుకున్నారు. మనం కూడా అలా సరిదిద్దుకోవాలి. సమస్య వచ్చినప్పుడు సరిదిద్దుకోకుండా ఉంటే ముదిరిపోతుంది కదా. రోగం వచ్చినప్పుడు ముందుగానే కనిపెడితే, మంచి మందు వేసుకుంటే త్వరగా తగ్గుతుంది. ఉదిరేస్తే రోగం ముదురుతుంది, ప్రాణం మీదకి వస్తుంది, అది మనల్ని ప్రమాదం తర్వాత. అందుకే వాళ్ళు సనుక్కోకుండానే దాని నుండి వాళ్ళు ఏం చేశారు, దూరం అయిపోయారు, వెంటనే సరిదిద్దుకున్నారు. అలాగే దేవుని పిల్లలుగా అనుకోని సంఘటనలుగా కొన్ని కొన్నిసార్లు కొంతమందిని మనం ఆహ్వానించాల్సి వస్తుంది, కొన్ని పరిస్థితులు సర్దుదిద్దుకోవాల్సి వస్తుంది. అంటే కొంతమందిని దేవుని పిల్లలుగా ఆదిత్యం అంటారు. దాన్ని ఆదిత్యం ఇచ్చేటప్పుడు కూడా ఒక మంచి మాట చెప్పాడు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం.
పేతురు రాసిన మొదటి పత్రిక 4:9 సనుగుకొనకుండా ఒకనికి ఒకడు ఆదిత్యము చేయుడి దేవుని నానా విధమైన కృప విషయంలో మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపవరం పొందిన కొలది ఒక్కొక్కడికి ఉపదేశము చేయుడు. చాలండి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆదిత్యము చేయుడు అన్నాడు. ఆదిత్యత, ఆదిత్యం అంటే స్వీకరించడం, ఏర్పాటు చేయడం. ఎన్నో దేవుని కార్యక్రమాలు ఏర్పాటు చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. అందరినీ మనం చక్కదిద్దలేము, అందరికీ మంచిగా అనిపించలేము, అందరినీ మరి ఒకే మాటలు చెప్పాలంటే కష్టమవుతుంది. కానీ అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకరినొకరు ఆ మాట పురుకొలుపుకుని, ఒకవేళ పొరపాటున ఒక మాట మనం మర్చిపోయినా మరొకరు ఆ బాధ్యతను స్వీకరించి, ఒకవేళ కంగారులో మర్చిపోయామేమో రమ్మని తీసుకుని రావాలి, ఆదిత్యం ఇవ్వాలి. అందుకని మీరు చెప్పలేదా నాతో కూడా ఒక మాట కూడా అనలేదు అంటే మర్చిపోయాను నన్ను అని అన్నా అనుకోండి, మళ్ళీ దూరం అయిపోతాం అంతే కదా. అందుక ఆదిత్యం ఇచ్చేటప్పుడు ఒకవేళ 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా పొరపాటును మనం చెప్పలేకపోతే మరొకరి ద్వారా అయినా సరే ఆ మాట వెళ్ళి అవసరమైతే ఆ బాధ్యతను మీరు తీసుకోవాలి. మీరు తీసుకుని ఇది ఒకవేళ కంగారులో ఉండి 10 మందిలో ఉండి మర్చిపోయామేమో, కంగారులో ఉండి మర్చిపోయి ఉంటాం, రమ్మ మందే కదా కార్యక్రమం చేసుకోవాలి కదా, రమ్మ. ఆదిత్యం, వచ్చిన వారిని మంచిగా చూసుకోవడం, అలాగే ఏదైనా విరుద్ధమైన కార్యక్రమం జరుగుతుంటే వెంటనే సరిచేసుకోవడం, ఇలాంటివన్నీ దైవ సంబంధమైన కార్యక్రమాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే సనుగుటలో ఉన్న పరిస్థితులన్నీ మీకు వివరిస్తున్నాను. చాలా ప్రమాదం, ఇవన్నీ కూడా ప్రమాదంలోకి వెళుతున్నట్టుగానే కనబడుతున్నాయి. ముందుగానే సరిదిద్దుకుంటే దేవునిలోకి దగ్గరగా అవుతాం, ముందుగానే సరిదిద్దుకుంటే. కనుక చిన్నగా కనిపిస్తున్నా కూడా ఇది ఒక కొన్ని సంసారాలను విడదీస్తుంది, సంఘాలను పాడు చేస్తుంది, మీ ఆత్మీయ స్థితిని కూడా పాడు చేస్తుంది. ఇది సమాధికి వెళ్ళే వరకు విడిచిపెట్టే స్థితి ఉండదు, చిన్నగా కనబడుతుంది కూడా. కనుక సంఘంలో సమస్య వచ్చినప్పుడు సనుకోకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలి, ఆదిత్యం ఇచ్చేటప్పుడు కూడా సనుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే దేవునికి ఇచ్చేటువంటి విషయాలలో కొరింథీయులు రాసిన 2వ పత్రిక 9:6-7 చూడండి, 6-7 చదవండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయంగా మీకు చెప్పొచ్చు. కొంచెం కొంచెం విత్తవా అతి కొంచెం ప్రతిఫలం, సమృద్ధిగా ఇస్తే సమృద్ధి ప్రతిఫలం. కనుక సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును. ఎక్కువ శాతం చాలా సంఘాల్లో చెప్పబడుతుంది ఏంటంటే ఒకటేమంట, దేవుడు ఉత్సాహంగా ఇస్తే దేవుడు బాగా దీవిస్తాడని చెప్తూ ఉంటారు. కానీ ఉత్సాహంగా ఇస్తే దీవిస్తాడని చెప్తున్నారు, కానీ ఇచ్చిన దానిని ఏం చేయాలి, ఇచ్చేది ఎలా ఇవ్వాలి, సనుక్కోకూడదన్నాడు, అలాగే బలవంతంగా ఇవ్వకూడదన్నాడు. సనుక్కోవడం బలవంతంగా ఇవ్వడం, సనుక్కోవడం బలవంతంగా ఇవ్వడం, ఈ మాట చెప్తున్నప్పుడు ఎవరో గుర్తురావాలి మీకు, కొద్ది కష్టమైపోతుంది, ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైతే ఈ జనం పెరుగుతున్నారో యూదులు, అందులో ఇబ్రీ భాష మాట్లాడే యూదులు సనుక్కోవడం ప్రారంభించారు. అలా సనుక్కోవడం ప్రారంభించేటప్పటికీ వెంటనే తేరుకున్నారు అపొస్తలులు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ దాన్ని ఎలా సమర్థించారో చూడండి. పిలిచి మేము దేవుని వాక్యం బోధించటం అని ఆహారం పంచటం యుక్తం కాదు, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి, మేము వారిని ఈ పనికి ఏర్పాటు చేస్తాం. ఎప్పుడైతే విస్తరించిందో గొనగడం ప్రారంభమైంది, గొనగడం ప్రారంభంగానే అపొస్తలుల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగానే వాళ్ళు ఏం చేశారంటే దీనికి పరిష్కారం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి ఆలోచించారు. మీరు మంచి పేరు పొందిన వాళ్ళు, మంచి సాక్ష్యం కలిగిన బిడ్డలు ఒక 7 ఏర్పాటు చేసుకోండి. వెంటనే కొన్ని కార్యక్రమాలు వాళ్ళకి అప్పచెప్పారు, వీళ్ళు దేవుని పనిలో మునిగిపోయారు. అంటే సంఘంలో కానీ కుటుంబంలో కానీ బయట ప్రపంచంలో కానీ దేవుని పిల్లగా మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానిలో ఈ గొనుగుడు కార్యక్రమం రాకుండా, ఇవి సనుక్కోకుండా దేవునికి విరుద్ధంగా పాపంగా మారిపోక ముందే ముందు దానికి మనం గ్రహించుకుని దాన్ని సరిదేసుకోవాలి. అలా సరిచేసుకోవడం వల్ల ఇదిగో దేవుళ్ళు మనకు దూరం అవ్వకుండా కాపాడబడతాం. సరి చేసుకోకుండా దానికి మాటకు మాట ఇంకో 4 మాటలు వేసామనుకోండి ఏమవుద్ది, గొడవ ఇంకా పెరుగుతుంది, సంఘానికి దూరం అవుతుంది, దేవునికి దూరం అవుతాం.
కనుక వచ్చిన సమస్యను వెంటనే సరిదిద్దుకున్నారు. మనం కూడా అలా సరిదిద్దుకోవాలి. సమస్య వచ్చినప్పుడు సరిదిద్దుకోకుండా ఉంటే ముదిరిపోతుంది కదా. రోగం వచ్చినప్పుడు ముందుగానే కనిపెడితే మంచి మందు వేసుకుంటే త్వరగా తగ్గుతుంది. ఉదిరేస్తే రోగం ముదురుతుంది, ప్రాణం మీదకి వస్తుంది. అది మనల్ని ప్రమాదం తర్వాత. అందుకే వాళ్ళు చనుక్కోకుండానే దాని నుండి వాళ్ళు ఏం చేశారు, దూరం అయిపోయారు, వెంటనే సరిదిద్దుకున్నారు. అలాగే దేవుని పిల్లలుగా అనుకోని సంఘటనలుగా కొన్ని కొన్నిసార్లు కొంతమందిని మనం ఆహ్వానించాల్సి వస్తుంది, కొన్ని పరిస్థితులు సర్దుకుదిద్దుకోవాల్సి వస్తుంది. అంటే కొంతమందిని దేవుని పిల్లలుగా ఆదిత్యం అంటారు. దాన్ని ఆదిత్యం ఇచ్చేటప్పుడు కూడా ఒక మంచి మాట చెప్పాడు పేతురు రాసిన మొదటి పత్రిక 4:9 ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:9 సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆదిత్యము చేయుడి, దేవుని నానా విధమైన కృప విషయము మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపవరం పొందిన కొలది ఒక్కొక్కడికి ఉపదేశము చేయుడు. చాలండి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆదిత్యము చేయుడు అన్నాడు. ఆదిత్యత, ఆదిత్యం అంటే స్వీకరించడం, ఏర్పాటు చేయడం. ఎన్నో దేవుని కార్యక్రమాలు ఏర్పాటు చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. అందరినీ మనం చక్కదిద్దలేము, అందరికీ మంచిగా అనిపించలేము, అందరినీ మరి ఒకే మాటలు చెప్పాలంటే కష్టమవుతుంది. కనుక అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకరినొకరు ఆ మాట పురుకొలుపుకుని, ఒకవేళ పొరపాటున ఒక మాట మనం మర్చిపోయినా మరొకరు ఆ బాధ్యతను స్వీకరించి, ఒకవేళ కంగారులో మర్చిపోయామేమో రమ్మని తీసుకుని రావాలి, ఆదిత్యం ఇవ్వాలి. అందుకని మీకు చెప్పలేదా, నాతో కూడా ఒక మాట కూడా అనలేదు, అంతే మర్చిపోయాను నన్ను అని అన్నా అనుకోండి మళ్ళీ దూరం అయిపోతాం, అంతే కదా. అందుకే ఆదిత్యం ఇచ్చేటప్పుడు ఒకవేళ 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా పొరపాటును మనం చెప్పలేకపోతే మరొకరి ద్వారా అయినా సరే ఆ మాట వెళ్ళి అవసరమైతే ఆ బాధ్యతను మీరు తీసుకోవాలి. మీరు తీసుకుని ఇది ఒకవేళ కంగారులో ఉండి 10 మందిలో ఉండి మర్చిపోయామేమో, కంగారులో ఉండి మర్చిపోయి ఉంటాం, రమ్మ మందే కదా కార్యక్రమం చేసుకోవాలి కదా, రమ్మ. ఆదిత్యం, వచ్చిన వారిని మంచిగా చూసుకోవడం, అలాగే ఏదైనా విరుద్ధమైన కార్యక్రమం జరుగుతుంటే వెంటనే సరి చేసుకోవడం, ఇలాంటివన్నీ దైవ సంబంధమైన కార్యక్రమాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే సనుగుటలో ఉన్న పరిస్థితులన్నీ మీకు వివరిస్తున్నాను. చాలా ప్రమాదం, ఇవన్నీ కూడా ప్రమాదంలోకి వెళుతున్నట్టుగానే కనపడుతున్నాయి. ముందుగానే సరిదిద్దుకుంటే దేవునిలోకి దగ్గరగా అవుతాం, ముందుగానే సరిదిద్దుకుంటే. కనుక చిన్నగా కనిపిస్తున్నా కూడా ఇది ఒక కొన్ని సంసారాలను విడదీస్తుంది, సంఘాలను పాడు చేస్తుంది, మీ ఆత్మీయ స్థితిని కూడా పాడు చేస్తుంది. ఇది సమాధికి వెళ్ళే వరకు విడిచిపెట్టే స్థితి ఉండదు, చిన్నగా కనబడుతుంది కూడా. కనుక సంఘంలో సమస్య వచ్చినప్పుడు సనుక్కోకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలి, ఆదిత్యం ఇచ్చేటప్పుడు కూడా సనుక్కోకుండా జాగ్రత్త తీసుకోవాలి, అలాగే దేవునికి ఇచ్చేటువంటి విషయాలలో. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9:6-7 చూడండి. 6-7 చదవండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయంగా మీకు చెప్పొచ్చు. కొంచెం విత్తావా అది కొంచెం ప్రతిఫలం, సమృద్ధిగా ఇస్తే సమృద్ధి ప్రతిఫలం. కనుక సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఎక్కువ శాతం చాలా సంఘాల్లో చెప్పబడుతుంది ఏంటంటే ఒకటేమంట, దేవుడు ఉత్సాహంగా ఇస్తే దేవుడు బాగా దీవిస్తాడని చెప్తూ ఉంటారు. కానీ ఉత్సాహంగా ఇస్తే దీవిస్తాడని చెప్తున్నారు, కానీ ఇచ్చిన దానిని ఏం చేయాలి, ఇచ్చేది ఎలా ఇవ్వాలి, చనుక్కోకూడదన్నాడు, అలాగే బలవంతంగా ఇవ్వకూడదన్నాడు. సనుక్కోవడం, బలవంతంగా ఇవ్వడం, సనుక్కోవడం, బలవంతంగా ఇవ్వడం, ఈ మాట చెప్తున్నప్పుడు ఎవరో గుర్తు రావాలి మీకు, ఆననీయ సభ్యురాలు. ఏమంటే వాళ్ళు బలవంతంగా ఇచ్చారా, బలవంతంగా ఇచ్చారా? అసలు వాళ్ళు ముందు అనుకున్న మాట ఏంటి, దేవునికి ఇవ్వాలి. అసలు దేవునికి ఇవ్వాలనుకునే మనసు ఎందుకు వచ్చిందంటే సంఘంలో వాక్యం విన్నారు, వాక్యం విన్న వారిలో చాలా మంది ఏమనుకున్నారంటే నేను దేవునికి ఇవ్వాలని చెప్పి వాళ్ళ కలిగిందంతా పట్టుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. ఆ మాటలు విన్న వీళ్ళు కూడా మేము దేవునికి ఇవ్వాలి, మనం కూడా ఇచ్చేద్దాం దేవునికి అని ఇద్దరు అనుకున్నారు. అనుకున్నప్పుడు బాగానే ఉన్నారు, బలవంతం లేదు, అనుకున్నప్పుడు బాగానే ఉన్నారు, బలవంతం ఏం లేదు, చాలా హ్యాపీ.
ఇప్పుడు ఫలాన్ని అమ్మేశారు కదండి, ఫలాన్ని అమ్మిన తర్వాత పొలంలో ఉన్నది ఎందులోకి మారింది? డబ్బు రూపంలోకి మారింది. పొలంగా ఉన్నప్పుడు ఏం అనిపించలేదు, డబ్బు రూపంలో ఉండేటప్పటికి ఎదురుకుండా ఏం కనబడుతున్నాయి? పాము కట్లు కనబడుతున్నాయి, పెద్ద పెద్ద కట్లు, పాము కట్లు, కట్ల కట్ల పాము. అంతే కదా, పొలం రూపంలో ఉన్నప్పుడు ఏం అనిపించలేదు, కట్ల రూపంలో ఉండేటప్పటికి బాగా కనబడుతుంది. అమ్మ బాబో, ఇంత డబ్బు మనం దేవునికి ఇచ్చేయాలా? వెంటనే స్టార్ట్ అయింది లోపల. ఎందుకు ఇవ్వాలి మనంత డబ్బు? వద్దు వద్దు వద్దు, మనం ఏం చేద్దాం అంటే సగం దాచుకుందాం, దేవునికి ఇచ్చేద్దాం. ఇప్పుడు అపొస్తలులు ఏమన్నా ఈ పొలం అంతా అమ్మేసి చర్చికి ఇచ్చేయి అని వాళ్ళు ఏమని అన్నారా? అన్నారండి? అనలేదు. పోయి నువ్వు ఎంత కమ్ముతున్నావు, అమ్మని డబ్బు అంతా పట్టుకొచ్చి ఇక్కడ రాసే ఇక్కడ ఇచ్చే అని అన్నారా? అది అనలేదు. ఇప్పుడు ఇదంతా ఎవరిది? వీళ్ళదే కదా. ఇస్తానన్నది ఎవరు? వాళ్ళే. ఇవ్వాలనుకున్నది వాళ్ళే, పొలం అమ్మింది వాళ్ళే, డబ్బు తెచ్చుకున్నది వాళ్ళే. కానీ డబ్బు రూపంలో చూసేటప్పటికి వాళ్ళ మనసు మారిపోయింది, బలవంతంగా మార్చేసుకున్నారు. దుష్టుడు ప్రేరేపించాడు, ఇంత డబ్బు ఎందుకు మనకి, అంతేనండి, పక్కకు పెట్టేశారు. కొంత డబ్బు దాచారు, కొంత డబ్బు తెచ్చారు. ఇంతకే అమ్మారా అని అడిగినప్పుడు ఏమైంది? మీరు ఇంతకే అమ్మారా అన్నాడు పేతురు. అంతేనా, ఇంతకే అమ్మామని కానీ ఏమన్నాడు? అంతకే అన్నాడు. ఎందుకయ్యా పరిశుద్ధాత్మను మోసపుస్తారు మీరు అన్నాడు. వెంటనే గుండాగా చచ్చిపోయాడు. ఇద్దరు గుసగుసలాడుకున్నారు ఇంటి దగ్గర అనుకోలేదా? భార్య భర్తలతో గుసగుసలాడుకోలేదు ఇంటి దగ్గర మాట్లాడేటండి, స్త్రీలు అన్నారు ఇంటి దగ్గర గుసగుసలు ఆడుకున్నారా? ఏమని ఆడుకున్నారు? ఏమండి, ఇద్దరు ఒక మాట మీద ఉండాలి. పేతురు అసలు మామూలుడు కాదు, కనిపెట్టేస్తాడు. అసలే ఎంత కంగారు ఉందో అంత జ్ఞానం ఉంది పేతురు గారికి, మామూలుడు కాదు, కనిపెట్టేస్తాడు. కాబట్టి ఓ పని చేద్దాం, నేను ఎలాగంటాను మీరు ఎలాగనండి. ఇద్దరు ఒక మాట మీద ఉండాల్సిన, మీరు మాట నేను మాట అన్నారా, అయిపోయాం మనం అని అనుకున్నారు. ముందు నేను వెళ్తాను తర్వాత నువ్వురా. ముందు పేదరు వెళ్ళి పేదరికి ఏమి వచ్చాడు, అన్నయ్య వచ్చాడు. ఏమయ్యా అన్నారు, గుండె తెచ్చాడు. నమ్మని ఈవిడ వచ్చింది. ఇంతకీ ఈవిడ చచ్చిపోయిన సంగతి ఈవిడికి తెలియదు. మా ఆయన బంగారం అనుకుంటుంది, ఎంత తెలివైనాడో మా ఆయన, సగం దాసిమంటే దాసేసాడు చూసావా అనుకుంటుంది. ఏమ్మా అన్నది, అంతేనండి అంది, చచ్చిపోయింది. మీ ఆయన్ని తీసుకెళ్ళిన పాదాలు అక్కడే ఉన్నాయమ్మా, వాళ్ళ పాదాలతో పాటు నీ పాదాలు కూడా. శాపంగా మారింది ఆ డబ్బు, ప్రమాదకరంగా మారి వారి ప్రాణాలనే పోగొట్టుకునే స్థితికి తెచ్చింది. నిన్నెవరు అన్నారు? రూపాయి ఇవ్వాలనుకున్న దేవుడికి ఆనందంగా సంతోషంగా ఇవి పేదధరాలు అంతా ఏం చేసింది? రెండు కాసులు తనకున్నది సంతోషంగా వేసింది దేవునికి. దేవా నువ్వు ప్రభువా, నువ్వే ఎదురుకుండా కనబడుతున్నప్పుడు నాకు ఈ డబ్బుతో పని ఆయన అనుకుందండి. ఇంకా దానికి మించి నాస్తావుడికి ఏమీ లేదు. రేపు నా భవిష్యత్తు ఎలాగని కూడా అనుకోలేదండి. బలవంతంగా ఇవ్వలేదు, ఉత్సాహంగా ఇచ్చింది, ప్రేమగా ఇచ్చింది. ఇప్పుడు ఏది ఎక్కువ? ఒక కట్టకు వచ్చి అందులో వేసావు కట్ట. అప్పుడప్పుడు నేను చూస్తానండి వాళ్ళు, అర్థమవుతారు కదండి. అప్పుడు ఒక ఆవిడ పుట్టుకొచ్చిందండి, వేసామంటారా? నవ్వుకున్నానమ్మా, నా అక్కదమ్మా, అందులో వేసుకోమ్మా అన్న. అంటే ఏంటనమాట, నేను ఇంత వేస్తున్నాను, మీరు చూసారో లేదో నేను వేసాను ఎంత అని చెప్పడానికి. కొంతమంది ఏమో కట్లు కట్టి కట్లు కట్టి కట్లు కట్టి ఎవరికి కనబడాలి, ఎవరికి ఇమ్మన్నాడు దేవుడు? దేవుని తనలో ఉన్నప్పుడు చక్కగా ఉత్సాహంగా సనుగుకోకుండా ఇవి అన్నాడు. అంతేనా, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు గొడవాటలు? ఒక ఆవిడండి, ఒక 5,000 ఇచ్చిందండి దేవునికి, ఏదన్నా చేయండి అని. ఏం చేయమంటామమ్మా, మీ ఇష్టం, మీ చేతిలో పెట్టండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. నాకు తెలియదు, నేను దేవునికి ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేసాను అంది. సరేనమ్మా అన్నాను, 5,000 పక్క పెట్టాను. మొత్తం మీద ఏదో చూస్తే 5,000 సరిపడగా కొన్ని సాలజీలు కొన్ని చర్చలు పెట్టేశాను. ఇది వాళ్ళ ఆయన గారు చూశాడు. నాకు తెలియకుండా ఇలాంటి ఎంత డబ్బు ఇచ్చేస్తుందో ఏంటో అనుకుని ఆమెను సర్జరీ జ్ఞాపకం చేశాడు. ఈయన మాట్లాడతాం మానేశాడు. చాలా బాధేసింది, తనకేం అర్థమవట్లేదు పాపం, ఎందుకు వెళ్ళమంటున్నాడో మా ఆయన సడన్గా మారిపోయి అనుకుంటుంది ఈవిడ. అప్పుడు మొన్న నేను మన స్త్రీల కొడుకు పెడితే అప్పుడు అన్నాను, నేను చెల్లిని ఎందుకు పంపించట్లేదు చర్చికి, తీసుకురాను ఆయన, నువ్వు కూడా రాను ఆయన అన్నాను. ఉబ్బు తెబ్బిపోయిపోయాడండి. అలా అనగానే మీ అన్నయ్య గారు రమ్మన్నారు చర్చికి అని స్త్రీల కొడుకు తీసుకొచ్చాడండి. చాలా సంతోషం వేసింది. అంటే ఏమనిపిస్తుంది అంటే, దేవునికి ఇచ్చేటప్పటికి దుష్టుడు కూడా ప్రేరేపణ ఉంటుంది. మనం కూడా ఎన్నోసార్లు 100 వేద్దాం అనుకుంటాం, 100 ఇంటికి 50 వేద్దాం, చేయొత్తు దొరికి 50 వేసేద్దామా,
కొరత దేమో పది వేద్దాం మళ్ళీ పది మళ్ళీ పది వచ్చే వారం వేద్దాం లే పది ఎందుకండి దేవునికి ఇచ్చేటప్పుడు ఎందుకు తెప్పలండి బాబు మనం నడక మనం పడక మనం నడిచేది మనం కూర్చునేది మనం ఉంచునేది ప్రతి క్షణం దేవుని కనుసలల్లో బతుకుతున్నాం మనం దేవుని కనుసలల్లో మనం పడుకున్నామంటే పొద్దున లేవాలంటే దేవుని సంకల్పం ఉండాలి మీకు మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు పొద్దున లేవాలంటే దేవుడు మనతో ఉండాలి పడుకున్నవాడు పడుకున్నట్టే ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు పడుకున్నవాడికి పడుకున్నట్టే పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినవి ఉన్నారు ఒక ఆవిడ డబ్బు విషయంలో అబద్ధం ఆడిందండి నాకు ఇచ్చానని ఇవ్వలేదు ఇచ్చేసానంది ఇచ్చేసానందండి ఇవ్వకుండా స్తోత్రం అయినా వండాలమ్మ వెళ్ళమన్నాను మళ్ళీ తర్వాత వారం రోజుల్లో కాలు చేయి పడిపోయిందండి అతనికి వాళ్ళ హస్బెండ్కి ఇప్పటికే బాధపడతాను ఎందుకు అబద్ధం ఆడావు ఎందుకు చేసుకున్నావు ఆ పాప మళ్ళీ నీకు తెచ్చుకోవాలా ప్రభువ క్షమించిన ఆయన మనం అనుకుంటాం దేవుడికేమి తెలియదు అనుకుంటామండి అందరికి అలా అవుతుందని కాదండి ఏమో దేవుడు ఇప్పుడు ఎలా చేస్తాడో తెలియదు మనకి మనకిచ్చిన ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అది దేవుని పనిలో సంతోషమే చిన్న పని అయినా సరే సంతోషంగా చేయి సమర్థుంటూ గొనుక్కుంటూ తిట్టుకుంటూ పోట్లాడుకుంటూ ఆవిడే చెయ్యమన్నారు నాకు చెప్పలేదు ఆవిడనే పాడమంటున్నారు నన్ను పాడమంటలేదు ఆవిడే వాక్యం చదవాలంట నేను చదవకూడదంట ఈ విడేపరి పెద్ద బాగా పాడిద్ది ఇలాంటి గొడవలన్నీ కొట్లాటలతో సంఘాలన్నీ నాశనం అయిపోతున్నాయండి మీకు ఎలా చెప్పాలో ఎందుకన్నా నేను చెయ్యాలి నాశనం అయిపోతున్నాయి ప్రతి సంఘాల్లో ఈ గొడవలు కొట్లాటలు జరుగుతున్నాయి ఈ సనుగుడు కార్యక్రమం ఎక్కువైపోయి సంఘాలన్నీ చల్లాచెదరైపోతున్నాయి ఇది ఎంతో బాధతో చెబుతున్నాను మీకు దేవుని సంఘం అంటే క్రీస్తు రక్తంతో కొనబడింది క్రీస్తు రక్తంతో కడగబడింది అది దేవుని సంఘం కనుక దేవుని సంఘాన్ని పాడు చేయడానికి ఎవరికి హక్కు ఎవరికి హక్కు లేదు ఎవరు దేవుని సంఘాన్ని పాడు చేసినా దేవుడు వారిని పాడు చేయను అది ప్రమాదకరం కనుక మళ్ళా చదవం అన్నమాట కనుక దేవుని విషయాలలో ఏడో వచనం సనుగు కొనకయు చెప్పండి సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తనను ఇచ్చుకుంచుకున్న ప్రకారము ఇయ్యవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారాయి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపకు విస్తరింప చేయగలడు దేవుని కృప మీకు విస్తరింప చేయగలడు కనుక దేవుని మాటలు అంటే చాలామందికి పడదు ఇష్టం ఉండదు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు తిట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది అలా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఏమన్నా అనుకుని వాళ్ళు సనుక్కొని కొనుక్కొని తిట్టుకొని ముసుగులు వేసుకుని తయారైపోతున్నారు ఆడవులు అడవులు తిడతారు పురుషులేమో మాట్లాడితే బైబిల్ అంటాడు మాట్లాడితే ఆదివారం అంటాడు ప్రార్థన అంటాడు వెళ్ళిపోతాడు పురుషులు అనేవాళ్ళు ఉన్నారు యేసు మాట్లాడుతున్నప్పుడే కొనుక్కున్న వారు ఉన్నారు మనం మాట్లాడిన అలాగంటారు కనుక ప్రభు విషయాలను కొన్ని విషయాలను ఆలోచించి ముగించుకుందాం యోహాన సువార్త 7:12 త్వర త్వరగా తీసుకోండి యోహాన సువార్త 7:12 జనసమూహంలో ఆయన గూర్చి గొప్ప సనుగు పుట్టెను కొందరేమో మంచివాడు అంటున్నారు మరి కొందరికి కాడు అంటే యేసు చెప్తున్న మాటలు కూడా చూసిరేమంటున్నారు యేసు క్రీస్తుని మాట్లాడుతుంటేనే ఏమన్నారట కొందరు మంచివాడు అంటున్నారట కొందరు చెడ్డవాడు వాళ్ళ వాళ్ళే సనుక్కుంటున్నారంటే చూసారా యేసు మాట్లాడుతుంటేనే సనుక్కుంటున్నారంట మన మాటలు సనుక్కురా ఏమండి మనం మాట్లాడితే ముందే అనుకుంటారు ఎందుకంటే మనల్ని చూసి అందుకనే మన క్యారెక్టర్ పరంగా మనం చూసినప్పుడు దైవ సన్నిధ్యానికి దగ్గరగాను దైవ సంబంధమైన ఆలోచన కలగవారుగాను దేవుని బిడ్డలకు తగినట్టుగాను మనం వెళ్ళాలి ఎందుకంటే యేసును చూసే కొనుక్కున్నవారు మనం చూస్తే అనుకోరా ఖచ్చితంగా అనుకుంటారు కనుక మనం దేవుని పిల్లలకు తగినట్టుగానే వాళ్ళు ఏమైనా అనుకొని ఎలాగైనా అనుకొని మనం మాత్రం మన క్యారెక్టర్ని మనం కాపాడుకుంటూ వెళ్ళాలి అలాగే మరొక మాట చూడండి యోహాన సువార్త అదే 7:32 32 ఒకసారి చూడండి 32 జనసమూహం ఆయనను గూర్చి ఇలాగూ సనుగుకొనుట పరిసయ్యులు వినప్పుడు ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయనను పట్టుకునుటకు బండ్రోతులను పట్టుకున్నాడు ప్రతివారు ఆయన గురించి ఏంటేంటో మాట్లాడుకుంటున్నారంట కొందరు మంచోడు కొందరు చెడు అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నప్పుడు వాళ్ళందరూ పోగడి ఆయన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేశారంటండి పట్టుకోవాలని యేసుని గురించి ఆలోచన అలాగే మరొక సందర్భం వచ్చేటప్పటికి యేసు గురించి యేసు అంటాడు కదా ఇదిగో జీవాహారము నేనే మీరు నన్ను తినాలి అంటాడు జీవాహారము నేనే నన్ను తినను అంటాడు
అలా అనేటప్పటికి ప్రజలందరికీ ఏమనిపిస్తాయి, జవాహరం నేనే అంటాడు అని తినమంటాడు, ఈ నెల తినను మనం, ఈయన తిన్న వెంటనే బాబు అనుకుంటారు, ఈ నెల బతుకున్న మనిషి కదా మనిషి ఎలా తింటాం అంటే శరీర సంబంధులు కదా వాళ్ళు, వాళ్ళకి మాటలు అర్థం కావు. జీవాహారము నేనే నన్ను తినాలనేటప్పటికీ మనుషులందరూ ఆలోచనలు మారిపోయాయండి, వాళ్ళేమనుకుంటున్నారు ఇప్పుడు చూడండి. మరలా అదే యోహాను సువార్త 6:60 చూడండి ఒకసారి, ఆయన శిష్యులు అన్ని 41 చూడండి, ముందు 41 చూడండి. ఆహారము ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుగుకొనుచు, యేసుకాడా మన మెరుగుదము కదా, అలాగే చెప్పుచున్నాడు. నేను ఎవరుకుంటారంటే వాళ్ళు జీవాహారం నేనే అనగానే కొనుక్కోవడం మొదలుపెట్టారు. మళ్ళీ శనుగుడు నన్ను తినమంటాడు ఏంట్రా బాబు, ఎలా తినాలి అని ఈ మాట అనుకుంటుంటే యేసుక్రీస్తు మీలో మీరు శనుగుకొనకడి, నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడన్నో నా యొద్దకు రాలేదు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించాలి. చూసారా మనం ఎంత మొత్తుకున్నా అరిచి గీపెట్టినా వాక్యం చెప్పినా తండ్రి ఆకర్షణ కూడా వారిలో ఉండాలి. అందుకే నేను ఎవరిని కరుణించదును వారిని కరుణించదును, ఎవరిని కఠినపరిచేదను వారిని కఠినపరిచేదను. ఆ తండ్రి సంకల్పం నీ మీద ఉందనుకోండి నువ్వు ధన్యుడువు, రక్షించబడతావు, లేదంటే దుష్టుడిగా మారిపోయి దేవునికి దూరం అయిపోతావు. అందుకే ఆ మాటలు చెబుతున్నాడు. వాళ్ళు జనుక్కుంటున్నటువంటి ఆ విషయాలు చూశాడు. ఈ విషయాలను శిష్యులు వింటున్నారు, పరిసయ్యులు వింటున్నారు, అక్కడ యూదులు వింటున్నారండి. ఏమండి ఇప్పుడు చదవండి 60 ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట. ఏ మాట? జీవాహారము నేనే నన్ను తినమంటున్నాడు కదండి, ఇది కఠినమైన మాట. ఎవడు వింటాడు, ఎవరంటారనుకుంటారు ఈ మాట? ఆయన శిష్యులలో కొందరు. ఇప్పుడు చెప్పండి అందరూ ఒకేలా ఉంటారా? ఒకేలా ఉంటారండి, కొందరికి నచ్చుతాం కొందరికి నచ్చం, అంతే కదా. ఆహారం కూడా అందరికి ఒకే రకం నచ్చదు, కొందరికి ఓ రకం కొందరికి ఓ రకం. యేసుక్రీస్తు శిష్యుల్లో ఉన్నవారికే ఆయన మాటలు నచ్చలేదు. ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వింటాడు, ఇది మా వల్ల కాదు. తనకు తానే ఎరిగి వారి తిట్లేను, దీనివల్ల మీరు అభ్యంతర పడుతున్నారా? అలాగైతే ఇప్పుడే ఇలా అనుకుంటున్నారు మీరు, ఇలా తినమంటేనే ఏదేదో మాట్లాడుకుంటున్నారు మీరు. మరి మునుపున్న చోటికి పరలోకం కదా అయింది, మరి అక్కడికి వెళ్ళిపోదు అప్పుడు మీరేమనుకుంటారు, అప్పుడు వెళ్ళిపోతే అప్పుడు మీరేమనుకుంటారు? ఇదే మీకు ఆహారం అన్నడికే మీకు ఏదోలా కనిపిస్తుంది, నేను వెళ్ళిపోతే ఇంకేమనుకుంటారో మీరు అని అంటున్నాడు అండి. ఈ మాటలు వినేటప్పటికీ జీవాహారము నేనని తినేటప్పటికీ వీళ్ళకి అపార్థమైపోయింది, ఇది మా వల్ల కాదనుకున్నారండి. వెంటనే వాళ్ళు ఏం చేశారు చూడండి 66 అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడినది. ఏమైపోయినట్టు యేసు మాట్లాడితేనే వెనుక తీసి వెంబడింపలేదు అంటారండి. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, యేసు నామంలో ఇందా నేమ్ ఆఫ్ జీసస్ అంటాడు, యేసు నామంలో ఇందా నేమ్ ఆఫ్ జీసస్ అంటాడు. యేసు మాట్లాడితేనే వెనక తీసి వెళ్ళిపోయారంటే నువ్వు ఎన్నిసార్లు జీసస్ అంటే వస్తాడు చెప్పండి, ఎన్నిసార్లు అంటే వస్తాడండి, ఎన్ని కేకలిస్తే వస్తాడు, ఎన్ని నరిపిస్తూ వస్తాడు, ఎన్ని మీటింగులు జరిగినా సువార్త అందకపోతే రక్షణ భాగ్యం కలగకపోతే నీ మనసు మారకపోతే ఏం చేసి ఏంటి ప్రయోజనం? యేసు మాట్లాడితేనే వాళ్ళకి నచ్చలేదటండి, వెళ్ళిపోయాడు సైడ్ అయిపోయాడు. మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు, మరి ఎన్నడూ వెంబడింపలేదు, వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. అప్పుడు చూశాడండి పేతురు వైపు ప్రభు, చూడండి అన్నమాట, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా అని. ఎవరు 12 ఉన్నారు కదా, మళ్ళీ మిగిలిన 12 ఉన్నారండి, యావయా మీరు వెళ్ళిపోతారా అడిగాడండి ప్రభు. పేతురు గారు అనుకున్నాం కదా ఎంత మంచివాడు ఆయన, చూడండి ఏమంటాడు పేతురు గారు, సీమోను పేతురు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్తాం ప్రభువా, ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా, నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడివి, నువ్వు దేవుని పరిశుద్ధుడు అయితే మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా. చూసారా ఎక్కడికి వెళ్తాం ప్రభువా మేము. వాళ్ళు ఎన్ని సనుగులకు సున్నా మరి అపోస్తులు ఎందుకు తప్పుకోలేదు, మరి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు పారిపోయారు? జీవాహారం అనగానే వాళ్ళకి అర్థమైంది, వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళకి ఎంతసేపు తిండి ఇవ్వాలా, వాళ్ళకి జీవాహారం అంటే అర్థమైంది. సనుగుకుని సనుగుకుని పోయారండి, లోకంలో కలిసిపోయారు. కానీ వీళ్ళకి అర్థమైంది కనుక వీళ్ళు ఏం చేశారు, యేసుని వెంబడించారు, ఎప్పటికీ మరలా విడిచిపెట్టలేదు. ఇలాగా ప్రతి విషయాన్ని మాట్లాడుకుంటే దేవుని ఆలోచనలు ఎన్ని భావాలు
కనుక సరుగుకుంటే అనేది భయంకరమైన శాపం. అది దాని ద్వారా కుటుంబాలు పాడైపోయి, మీ ఆధ్యాత్మిక స్థితి పాడైపోయింది, సంఘాలు పాడైపోయి, పరలోకానికి వెళ్ళే అవకాశం పోయింది, నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇదంతా దీనివల్లే కదా, దీనివల్లేనా ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో రాలిపోయారు దానివల్లే, అనేక మంది పరిశుద్ధులు చచ్చిపోయారు దానివల్లే, యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయి నరకానికి పోయారు దానివల్లే. ఇప్పుడు చెప్పండి, సరుగు కొనడం వల్ల ప్రమాదమా మంచిదంటారా, ప్రమాదమేనంటారా? మరి సనుక్కుందామా అన్నా, సనుక్కుందామా? ఎప్పుడైనా మీ ఇంట్లో కానీ సంఘంలో కానీ ఏదైనా ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి అని నోట్లో కొనుక్కున్నప్పుడు వెంటనే ఈ మాటని గుర్తురావాలి. ఎప్పుడైనా ఇంట్లో కానీ వీధిలో కానీ సమాజంలో కానీ సంఘంలో కానీ వెంటనే నువ్వు ఏదైనా అనుకుంటున్నప్పుడు, నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు వెంటనే గుర్తుకు రావాలి ఈ మాట. అంటే జానండి అంటే పడదనుకోండి, నాకు ఇప్పుడు పడినప్పుడు వెంటనే చూసి అలాగ వెళ్తూ ఉంటాడు, నేను చూస్తూ ఉంటాను జానండి, నేను ఏమనలేను. అప్పుడు అక్కడ పక్కన కోడో కుక్కో నక్కో ఏదో ఉంటుంది, దాన్ని తోడితే మొదలు పెడతాను. అంతేనా, ఇంతకీ తిట్లన్నీ ఎవరికి? అన్నయ్యకి అనమాట. తిట్టే కదరని కోడిని వంకెట్టి కుక్కను వంకెట్టి ఎక్కువ ఆడవాళ్ళే చేస్తారులేండి కదండి. నన్ను అపార్థం చేసుకోకండి, మరి తప్పదు. పురుషులు అనుకుని కోపం వస్తే రెండు దెబ్బలేసి వెళ్ళిపోతారు ఆవేశంగా. ఆడలు అనుకుని పాపం కొట్టలేరు కదా, కొట్టలేక తిట్టడం మొదలెడతారు. నిజంగా ఈ పరిస్థితులన్నీ దేవుడు మనకి వినిపించాడంటే దీని ద్వారా మనం పరమార్థాన్ని తెలుసుకోవాలి. ఎక్కువ మందిని రక్షించాలన్నా స్త్రీలే రక్షించాలి, మరలా చెబుతున్నాను. ఎందుకంటే స్త్రీలలో ఉన్న గుణం, సహనం, మంచితనం కూడా వాళ్ళలో ఉంటుంది. అది వెళ్ళి చక్కగా పురుషులకు చాలామంది లోబడరు, కానీ స్త్రీలకు లోబడతారు. చక్కగా వాళ్ళు దేవుడి మాటలు అందించి ఆ గృహాల్లో ఉన్న వాళ్ళకి ప్రేమగా మాట్లాడే అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా మార్పు రావచ్చు కదా, వాళ్ళలో కూడా దేవుని సన్నిధికి నడిపించే అవకాశాలు దొరుకుతాయి కదా. కనుక ఈ సనుగుడు గొనుగుడు కార్యక్రమం పక్కన పెట్టి ప్రేమ కలిగిన దేవుని మాటలు అందిస్తే చాలామంది రక్షణ మార్గంలోకి వస్తారు. మనకేంటంటే ఎక్కువ మంది ఈ సంఘం ఆ సంఘం ఈ సంఘం అని, తల్లి సంఘం పిల్ల సంఘం అని, సౌది సంఘం అని, ఏంటి గొడవ, ఇలాంటివన్నీ అనుకుని దేవునికి దూరం అవడం తప్ప దగ్గర అవడం ఏమీ లేదు. కనుక ఇలాంటివన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ఏ ఉద్దేశంతో సంఘాన్ని కాపాడాడో, ఏ ఉద్దేశంతో సంఘం కొరకు రక్తాన్ని కార్చాడు, ప్రభు ఎందుకు మనకు రక్షణ మార్గాన్ని ఇచ్చాడు, వాటిని అన్నింటినీ మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు సిలువెక్కినప్పుడు గొనుక్కున్నాడా, ఏమైనా సనుక్కున్నాడా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. అప్పుడు కూడా సనుక్కోలేదండి, కింద ఉన్న వారందరికీ వినబడేలాగా మాట్లాడాడు. తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించునాయన అన్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది చూసారా, ఎంత గొప్పదండి. ఎన్ని చేసినా ఏనాడు యేసుక్రీస్తు సనుక్కోలేదండి. కొడుతున్నారనుకో, నన్ను ఎందుకు కొడుతున్నారు మీరు, తప్పు చేశానా, మిమ్మల్ని ఏమైనా చెడుగా అన్నానా, ఎందుకు కొడుతున్నారు అని అడిగాడు. లేదు నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు. అవును నేను దేవుని కుమారుణ్ణి, దేవుణ్ణి అలాగనే చెప్పుకుంటున్నాను. పోనీ మీకు ఏమైనా ఆస్తిపాస్తులను పట్టుకుపోయినా, మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టానా అడిగాడండి. కానీ ఎక్కడ గొనుక్కోలేదు, ఎందుకంటే అది పాపమన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. ప్రతి విషయాన్ని తండ్రితో మాట్లాడాడు, ప్రతి విషయాన్ని. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించండి, నీ చిత్తమైతే నన్ను నడిపించండి, నీ చిత్తమైతే నన్ను బలపరచండి, నా ఇష్టం కాదు నాయన నీ చిత్తమే తండ్రి. ప్రతి విషయంలోనూ తండ్రిని గణపరిచిన యేసుక్రీస్తు వైపు మనం చూడాలి. ఆయన బ్రతుకే మనకు ఆదర్శం. ఆయన సనుక్కోకుండా భూమి మీద ఉన్నంతకాలం బతికెళ్ళిపోయాడు, మనం కూడా అదే చేయాలి. శాపంగా మారిందా ప్రమాదంలో పడిపోతాం, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కనుక సనుగుట ఖచ్చితంగా శాపమే, అది మనకు వద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి మీకు వందనాలు నాయన, ఉన్నతమైన మీ పరిస్థితిని బట్టి, మీ ఆలోచన బట్టి, మీ కృపను బట్టి, ఈ యొక్క మధ్యాహ్న వేళ ఈ క్రీస్తు సువార్త సంఘంలో విలువైనటువంటి నీ మాటలను నా నోటి వెంట వినిపించినందుకు వందనాలు తండ్రి. చెప్పబడినటువంటి మాటలు తండ్రి నీ మాటలు కనుక, మీ ప్రేమైన మీ పిల్లలుగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాటిని అపార్థం చేసుకొనుక మంచి మనసుతో అర్థం చేసుకుని తండ్రి, భయంకరమైన శాపమునకు మేము లోను కాకుండా క్రీస్తు వైపు చూచుచు యేసు మాకు నేర్పినటువంటి విధి విధానాలు నేర్చుకుంటూ పరలోకపు భాగ్యాన్ని సంపాదించుకోవడానికి ఈ లోకపు పరుగు పందెంలో యేసు వైపు చూచుచు పరిగెత్తగలిగే శక్తి సామర్థ్యాలు మాకు దయచేయండి. దుష్టుడైన అపవాది అనేక రీతులుగా మమ్మల్ని మోసం చేస్తూ మిమ్మల్ని నాశనానికి సిద్ధపరుస్తున్నటువంటి వాడి యొక్క విషవలయంలో మేము చిక్కుకొనకుండా మమ్మలను మా కుటుంబాలను సంఘాలను సమస్తాన్ని కూడా మీ చిత్తానుసారంగా కాపాడుకోగలడానికి సహాయం చేయండి.
మనల్ని ఆత్మీయ స్థితిలో బలపరచండి, సున్నలను దీవించండి. ఈ సంఘబడిని నాయకులను కుటుంబాలను బలపరచండి. మీ చిత్తమైతే మీ కుమారుని యొక్క రాకడ ఆలస్యమైతే తిరిగి మరలా మరొక సందర్భంలో ఈ విధంగా కలుసుకుని మరికొన్ని విషయాలు మీ యొక్క గురించి ఆలోచించుకునే కృప భాగ్యం సమృద్ధిగా మాకు దయచేయమని, వెళుతున్న మా ప్రాణంలో తోడుగుండి కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.